ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు రాజారావు. ఈ ఫోటోలో వ్యక్తి పేరు రాజారావే. అచ్చుగుద్దినట్టు ఒకే పోలికలతో ఉన్న ఈ ఇద్దరు కవల పిల్లలు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుని ఒకరు పట్టణంలోనూ మరొకరు పల్లెటూళ్ళలోనూ పెరిగారు. తనకు తోబుట్టు ఉన్నాడు అన్న విషయం ఇద్దరికీ తెలుసు. కానీ తన తోడబుట్టినవాడు ఎక్కడుంటాడో ఎలా ఉంటాడో ఇద్దరికీ తెలియదు. ఇంకో విచిత్రం ఏమిటంటే, ఈ రాజాలు ఇద్దరి దగ్గర ఇద్దరు నౌకర్లున్నారు. చూశారుగా, వీళ్ళది ఒకే పోలిక. వీళ్ళు కమల పిల్లలే. చిన్నప్పుడే వేరైపోయి ఒకరికొకరు తెలియని బాపతే అన్నట్టు వీళ్ళిద్దరి పేరు ఒకటేనండోయ్, రాము. పల్లెటూళ్ళలో ఉంటున్న రాజారాము రెండో జత రాజారాము ఉంటున్న పట్టణానికి వచ్చినప్పుడు ఒక్కరోజులో జరిగిన తికమకలు, ఆ తికమకల్లోంచి పుట్టిన కితకితలు పకపకలే ఇప్పుడు మీరు చూడబోయే ఉల్టా పల్టా. అలా చూస్తే ఏంటి అర్థం? నువ్వు కుక్కలాగా ఎంత వాకుంటే నాకు లెక్కేంటి? నేను చేసేది నేను చేస్తాననేగా. పొద్దున్నే విసిగించుకో, అర్థం పర్థం లేకుండా నువ్వు వాగే ప్రతిదానికి సమాధానం చెప్పడం నా వల్ల కాదు. నా మాటలకేం కర్మ? మిమ్మల్ని కట్టుకున్న తర్వాత నా బతుకే అర్థం లేకుండా పోయింది. ఇక ఆపుతావా? నీతో వాదించే తీరిక ఓపిక నాకు లేవు. ఫ్యాక్టరీలో బోల్డన పనులున్నాయి. మీరెన్ని అడ్డమైన తిరుగులు తిరిగినా నేను మాత్రం నోరు మోసుకుని పడుండాలి. కానీ అదేంటని అడగకూడదన్నమాట. మీకు పెళ్ళాంతో మాట్లాడడానికి తీరికెక్కడదండి. ఆ బజార్ దాతో కులకడానికి మాత్రం మీకు చాలా తీరికుంటుంది. రాధా, స్వాతి ముందలా మాట్లాడడానికి ఇంకిత జ్ఞానం ఉండాలి. ఊరంతా తెలుసు మీ భాగవతం. ఆ ఒక్కదానికి తెలిసినంత మాత్రాన నాకు నష్టమే లేదులేండి. మిమ్మల్ని కట్టుకున్న తర్వాత నా బతికేలా బండలైందో చూసి అదన్నా తెలుసుకుని జాగ్రత్త పడుతుంది. జీవితంలో నువ్వు బాగుపడ. రే రాము, టిఫిన్ పట. వస్తున్నా అయ్య గారు. ఏమే, అయ్యగారు పిలుస్తున్నారు, టిఫిన్ రెడీ చెయ్యి. నేను మాత్రం అరటి కూకున్నానటి, సర్దుతున్నానుగా. అవన్నీ తర్వాత సర్దుకుందాం, ముందు నువ్వు కింద దిగిరా. ఇంకెంతసేపు రా, పట్రా. చూపెట్టు ఫెలో, కళ్ళు నెత్తిమే పెట్టుకుని నడుస్తున్నావా? అయినా నిన్న నేను ప్రైజ్ లే, నా రాత అలా ఏడ్చింది. ఈ ఇంట్లో మనశ్శాంతిగా టిఫిన్ కూడా తినడానికి లేదు. బావా, అదేంటి బావా అలా వెళ్ళిపోతున్నా? బ్రెడ్ ఆమ్లెట్నే చేసేస్తాను, జస్ట్ 2 మినిట్స్. అదేదో మీ అక్కకే చేసి పెట్టు, మళ్ళీ నన్ను తిట్టడానికి స్ట్రెంగ్త్ కావాలి కదా. పోనీ ఓ గ్లాస్ పాలైనా తెచ్చవనా? స్వాతి ప్లీజ్, దయచేసి నన్ను వదిలే.
బావా, అక్క మీద కోపంతో ఆకలి చంపుకుంటావా? నేను ఆకలి మాత్రమే చంపుకున్నాను. నా పొజిషన్లో ఇంకెవడన్నా ఉంటే ఒకటి పెళ్ళాన్ని చంపేవాడు, లేదా వాడు చచ్చుండేవాడు. ఏంటి బావా వెతుకుతున్నా? కారు కీస్ బెడ్రూమ్ లో వదిలేశాను అనుకో. లేదు బావా, అక్క దగ్గర ఉన్నాయి, తెస్తానండు. అక్కర్లేదు, కావాలనే దాచేసి ఉంటుంది. స్వాతి, ఆడది గుండెల్లో దాచుకోవాల్సింది. తాళి కట్టిన మొగుడు గాని తాళం చెవులు కాదని మీ అక్కతో వెళ్ళి చెప్పు. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. కార్ ఏమైంది సార్? కారా? సర్వీసింగ్ ఇచ్చాను. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. కారు సర్వీసింగ్ ఇచ్చాను, ఇంకేం అడగద్దు, వెళ్ళి పని చూసుకోండి. హాయ్ రాజా. నమస్కారం. ఏంటి రాజా, నాకు కూడా దండం పెడుతున్నా? నాకు పెట్టాల్సింది దండం కాదు, వద్దులు. రెండు లోపలికి వెళ్దాం. ఇవ్వండి. ఎటులాడు? బావా వంకాయ, ఎప్పుడన్నా నీ చమురు మొహాన్ని అద్దంలో చూసుకున్నావా? ఇదిగో చూడు, అత్త కొడుకు లేదు, మా కూతురు లేదు. ఇలాంటి సెంటిమెంట్ ఫిట్టింగ్ పెడితే నిన్ను పెళ్లి చేసుకుంటాననుకుంటున్నావేమో, అది ఈ జన్మలో జరగదు. నాది చెవురు ముఖమా చెప్తా? ఈ గెటప్ లో కొట్టానంటే పోలీసులు కూడా గుర్తుపట్టలేక బోల్తా పడతారు. మోహిని కావాల్సింది పై పై మెరుగులే కనుక తను నా ప్రేమలో పడిపోతే ఒక్క దెబ్బకు రెండు సౌండ్లు. అమిని కాసుకో, ఇది మోహిని చూసుకో. మోహిని, మోహిని, నాకు నీకు ఆకలిస్తుంది. ఏ ఆకలమ్మా? అది కాదు, టిఫిన్ కావాలి మోహిని, ప్లీజ్. మీరేదో జోక్ చేస్తున్నారు అనుకున్నాను. వన్ మినిట్. నేనే తినిపిస్తాను. ఏంటండి, బస్సు ప్రయాణం కాదు గాని ఒళ్ళంతా దుమ్ము కొట్టుపోయిందిరా. నాకు కూడా ఎక్కడెక్కడ దూర దూరంగా ఉందండి. ఏదైనా హోటల్కి వెళ్ళి రూమ్ తీసుకుని స్నానం చేద్దాం. కరెక్ట్, పదండి. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. మీరు ఆవలు ఇస్తున్నారు కదా, మీ నోరు కాలేదని నేను అనేశాను. ఎక్స్ట్రాలు చేయమాక సార్. కూలీ సార్. తీసుకోవాలి. ఏంట్రా, సామాన్లు మొయ్యడానికి నీకు మళ్ళీ ఇంకో మనిషా? నువ్వు ఉన్నది ఎందుకురా? అవును, నేనున్నది ఎందుకు? ఇడిచాయ్. ఏంటి, ఇక్కడ దగ్గర ఏదైనా మంచి హోటల్ ఉందా? నువ్వు ఉన్నది ఎందుకు? ఎందుక బాగా పెట్టాడా? పద.
నమస్తే సార్. మీకే గారు నమస్తే. ఏమిటి సార్ ఎలా వచ్చారు? కలెక్టర్ ఆఫీస్ లో పనుండి. కలెక్టర్ ఆఫీసా? రాత్రి సెంట్రల్ మినిస్టర్ గారు పోయారని గవర్నమెంట్ ఆఫీస్ అన్నింటికి సెలవు ఇచ్చారు. పేపర్ చూడలేదా మీరు? అయ్యో ఈ విషయం మాకు తెలియదే. సరే ఏం చేస్తాం, ఉండి పని చూసుకెళ్ళాలి కదా. ఓ మంచి రూమ్, డబుల్ రూమ్. భయవరే సార్, మీకు రూమ్ ఎందుకు? యా నన్ను చూస్తే మడత మంచాలు అద్దుకు తీసిన వాళ్ళ కనపడుతున్నానా? అది కాదు సార్. ఏది కాదండి, మా ఎగర్ అంటే ఎవరు అనుకుంటున్నావు? భయవరే, అది గారి గురించి నాకు తెలియపోవటం ఏంటి? తెలుసా నాకన్నమాట అండి, రాజా గారి గురించి ఈ ఊళ్ళో మూడు వంతులు పైగా తెలుసు రాము. ఇంతకీ తమకు నిజంగానే రూమ్ కావాలా సార్? కావాలనే కదా అడిగేది. అలాగే. అరే లక్ష్మణ్ సార్. నమస్కారం సార్. రాజా గారికి ఉన్నట్టు తిరిగి చూపించు. అలాగే సార్. అడ్వాన్స్ ఎంత ఇవ్వమంటారు? అడ్వాన్స్? తమరి దగ్గర అడ్వాన్స్ ఏమిటి సార్, తమ రూమ్కి వెళ్ళండి. అయ్యగారు అయ్యగారు, వాడికి నా పేరు కూడా తెలిసిపోయిందండి అయ్యగారు. నిజమేరా, నీలాంటి అంతకత్తిన గాళ్ళందరినీ రాము అని, నీలాగా పనికిమాళ్ళందరికీ పనిచ్చిన నాలాంటి వాళ్ళందరినీ రాజా అని ఈ ఊళ్ళో పిలుస్తుంటారేమోరా. నిజమేనండి అయ్యగారు. ఎక్కడికరా ఎగేసుకుంటూ పోతున్నావు? స్నానానికండి. నువ్వు స్నానానికి వెళ్తే చెరులో గేదెలు కడిగినట్టుగా గంట పడద్ది. ముందు నేను వెళ్ళొస్తాను, తర్వాత నువ్వు వెళ్ళు. ఇదిగో. ఓ 10,000 రూపాయలు, జాగ్రత్త తవలటి. మన పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులకు మన వీపీ వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ నారాయణ గారికి నమస్కారం. ఇదిగో నా పేరు చెప్పవే. ఏమిటే నీ గొప్ప, నువ్వు వీపీ పెళ్ళనవైతే అది నీ ఇంట్లో, ఇక్కడ సభ్యురాలు అంతే. కూర్చో. నువ్వు కూర్చోమంటే నేను కూర్చుంటానా? నా మొగుడు నేను నుంచమంటే నుంచుంటాడు, కూర్చోమంటే కూర్చుంటాడు. నువ్వంటే మాట్లాడవేమయ్యా? అది కరెక్టే కానీ ఎంతైనా ప్రెసిడెంట్ కదా. మొగుడు కంటే ప్రెసిడెంట్ ఎక్కువ. నీ మొగుడు వైస్ ప్రెసిడెంట్ అయితే నేను ప్రెసిడెంట్నే. అయినా నువ్వింకేం ప్రెసిడెంట్వే? ఇంతకు ముందేగా రాజీనామా చేశావు. కొత్త ప్రెసిడెంట్ ఎలక్షన్ అయ్యేదాకా నేను ప్రెసిడెంట్నే. ఓయ్ అబ్బో, ఈ మురిపే మెన్నాళ్ళలే, అది చూస్తా. ఏంటి నువ్వు చూసేది? నువ్వు చూడడానికి ఇక్కడ ఏం తోలుబొమ్మలాట ఆడడం లేదు. తోలుబొమ్మలాటకన్నా ఎక్కువగానే తైతక్కలాడుతున్నావుగా. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నానన్నట్టు ఎక్కువ నీకు. అయినా నా పబ్లిక్ గ్లామర్ నీకెక్కడి నుంచి వస్తుంది? మరి అంత తిప్పుకో మాకమ్మా, ముసలాడు ముక్కలైపోద్ది. అవునే, నేను ముసలిదాన్నే, నువ్వు ఎవరినంతో పొంగిపోతున్నావు. ఇంత మందాన మేకప్ వేసుకుని, లప్పడి లిప్స్టిక్ పూసుకుని, స్లీవ్లెస్ జాకెట్ వేసుకోవడానికి ఇదే సినిమా కాదు, రాజకీయం. అవన్నీ తీస్తే తెలుస్తుంది నీ భండారం. మీరు నోరు ముయ్యండి. ఏమిటే నాకు పేరు పెడుతున్నావు? నీ భండారం ఎవరికి తెలియదు అనుకున్నావు? కొండలు ఇంత కొప్పెట్టుకోగానే సరే, అది తీయంగానే అన్ని సవరాలేగా. నీ గురించి ఎవరికి తెలియదు అనుకున్నావే? చూడండమ్మా, వయసులో మీకంటే పెద్దవాడైనా మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఈ సమావేశాన్ని పార్టీ విషయాలకే పరిమితం చేయండి, వ్యక్తిగత విషయాలకు ప్రస్తావన తేకండి. అది కరెక్ట్. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా దయచేసి కూర్చోండి. మీ అందరికీ నాది ఒక మనవి. కారణాలు ఏమైనప్పటికీ మన పార్టీ జిల్లా కమిటీకి కొత్త ప్రెసిడెంట్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఒక అర్హుడైన వ్యక్తిని ఎన్నుకుంటే మనకు మన పార్టీకి కూడా శ్రేయస్కరం. కనుక అందరూ మీ మీ అభిప్రాయాలను తెలియచేయవలసిందిగా కోరుతున్నాను. నేను లేవగానే మీరందరూ నేనే ప్రెసిడెంట్ గా ఉంటాను అంటానేమో అనుకుంటున్నారు కదూ, నేను అలా అనను. మరి మనకు ప్రెసిడెంట్ గా ఉండటానికి అర్హతలున్న వ్యక్తి ఎవరో? బహుశా వాళ్ళ ఆవిడే ఉంటుంది. కాదు, ఇండస్ట్రియలిస్ట్ రాజారావు గారు. రాము రాము రాయ్, నేనేరా. చూడు నువ్వు కూడా స్నానం చేసి ఇక్కడే ఉండు, ఆకలిస్తే టిఫిన్ తెప్పించుకు తిను. తింటానండి. ఇందాక డబ్బు ఇచ్చానే, ఎక్కడ పెట్టావు? ఇదిగో అందులో 1,000 రూపాయలు, మీరే తీసుకోండి. చూడు నేను అలా బయటికి వెళ్ళి భోజనం టైంకల్లా తిరిగి వస్తాను, నువ్వు మాత్రం రూమ్ లోనే ఆడవరా రే. చూడు ఇదిగో తలుపు దగ్గరికి వేసుకో. ఏంటి? అలాగే. ఇదేంటి మేడం, ఆ వైస్ ప్రెసిడెంట్ సీన్ ఎలా మార్చాడు? అదే నాకు అర్థం కావడం లేదు సెక్రటరీ. అప్పుడే ఏమైంది? ఆ రాజా గారు ప్రెసిడెంట్ గా నిలబడటానికి ఒప్పుకోవాలిగా. ఒకవేళ ఒప్పుకుంటే అంతవరకు రాణిస్తానా? ఏం చేస్తానో చూడు.
నువ్వు చెప్పమన్నావు ఆయన పేరు చెప్పానే గాని నీ లాజిక్ ఏంటో నాకు అర్థం కావట్లేదు బేబీ. మీకంత తెలివే ఉంటే నాకు తిప్పలేందుకు? ఆ ముసల్దాన్ని దింపేసి మీరు నేను ఆ సీట్ లో కూర్చున్నాం అనుకో, జనం మన మొహాన్ని ఉమ్మేసి ఆ ముసల్దాని మీద సింపతి చూపిస్తారు. అదే రాజా గారిని ఎక్కించామనుకోండి, ఆయన్ని మంచి చేసుకున్నట్టు ఉంటుంది, ముందు ముందు ఆయనతో కంటిన్యూ అయిపోవచ్చు. అంటే ఆయనతో కంటిన్యూ అయిపోయి నాకు అన్యాయం చేస్తావా? ఊరికే జోకేశా జోకా, నాకు డోక్ వచ్చిందిలే. కడుపేమో కడుపు కాకరకాయ. కర్మ మీతో నాకంత అదృష్టం కూడానే? ఇంటికి పదండి, రాజా గారికి ఫోన్ చేయాలి. ఫాలో అవుతా. ఇవ్వరా 50-50. నేను దీంట్లోనే తాగుతా. కన్యాకుమారి దాకా అందరూ అనుకుంటున్నారు.
హలో రాజాగారు ఇల్లమ్మా. ఎస్ నేనమ్మా విపిని. ఐఎమ్ సారీ వైస్ ప్రెసిడెంట్ని. అదేనమ్మా బేబీ గారి హస్బెండ్ ని మాట్లాడుతున్నాను. నా మిస్సెస్ గారు మాట్లాడతా, రాజాగారికి ఒకసారి ఇస్తారమ్మా. ఆయన లేరండి, మార్నింగ్ వెళ్ళిపోయారు. ఫ్యాక్టరీకి ట్రై చేయండి. సరేనమ్మా. ఇంట్లో లేరు, ఫ్యాక్టరీకి వెళ్ళారు, అక్కడ ట్రై చేయమంటున్నారు. అక్కడ కొట్టిన ఫోను బాగా టిఫిన్ అయినా తినకుండా వెళ్ళిపోతుంటే మాట్లాడకుండా ఊరుకుని ఇప్పుడు ఏడుస్తావు ఎందుకు? ఏడవడం తప్ప నాకేం మిగిలింది? రాయి ఆ పెళ్ళాన్ని నేను పక్కనే ఉండగా రాము టిఫిన్ పట్రా అని ఆ పని వాడిని పిలిచారే గాని మా ముక్కేదో నాతోనే అనొచ్చుగా. అక్క మొగుడు పెళ్ళాల మధ్య పంతాలు పట్టింపులు ఏమిటి? బాబు వాడిని పిలిస్తే మాత్రం నువ్వు తెచ్చి పెడితే తినేవారు కదా. మరి సలహా నువ్వు అప్పుడు చెప్పొచ్చు కదా. సంసారాన్ని దిద్దుకోవాల్సింది ఇతరుల సలహాలతో కాదు, ఇల్లాలి మెళకువలతో. ఇప్పుడు ఎన్నైనా చెప్తావు, రేపు నీకు పెళ్ళయ్యాక అప్పుడు తెలుస్తుంది. ఇంకా తెలియాల్సింది ఏమీ లేదు. పెళ్ళాం ఎలా నడుచుకోకూడదు నిన్ను చూసే తెలుసుకున్నాను. ఇలాగన్నా నా బతుకు ఉపయోగపడింది కదా నీకు. సర్లే ఇక నేనేం చేయాలో చెప్పు. నువ్వేం చేయక్కర్లేదు, బావకి రాముతో నేను కబురింపుతాను. ఆయన వచ్చాక నువ్వు మళ్ళీ సాధించుకు, సరేనా? రాము రాము. బావగారు ఫ్యాక్టరీలో ఉండుంటారు, నువ్వు వెళ్ళి అక్క ఆయన వెంటనే రమ్మందని చెప్పి తీసుకురా. అలాగే అమ్మాయి గారు. అయ్యా నమస్కారం. అయ్యా నమస్కారం. నా పేరు వెంకట్రామండి అయ్యా. నేను పార్వతి తండ్రినండి. పార్వతి ఎవరు? మా అమ్మాయేనండి. మీరెవరు? చెప్పాను కదండి అయ్యా పార్వతి తండ్రినని. మీరు పార్వతి తండ్రిని, పార్వతి మీ అమ్మాయని నాకు అర్థమైందండి. కానీ అసలు ఆ పార్వతి ఎవరు, ఎక్కడుంటుంది, ఏం చేస్తుంటుంది? ఇదే కదండి పార్వతి. నమస్కారం సార్. నమస్తే. మీ ఆఫీసులోనే పనిచేస్తుంది కదండి అయ్యా. నా ఆఫీసా? డిస్పాచ్ సెక్షన్ సార్. మీ కింద ఎందరో పనిచేస్తుంటారు, అందరూ మీ కింద గుర్తుంటారులేండి. ఇవాళ మా పార్వతికి పెళ్లి చూపులండి అయ్యా. పార్వతి, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ ఒక్క రోజుకి సెలవు కావాలండి అయ్యా. నిన్న మా అమ్మాయి అడిగితే మీరు కాదన్నారట, అందుకు నేనేమి దర్శనం చేసుకుని బతుమాలుకుందామని వచ్చాను. దారిలో తమరే దేవుళ్ళ ఎదురయ్యారయ్యా. నిన్న అడిగితే నేను కాదన్నా? నేను ఇవాళే కదా ఊర్లోకి వచ్చింది. సరే సరే, ఇంతకీ మీ గొడవ ఏంటి? మీకు రోజు సెలవు కావాలి. అవునండి అయ్యా. టేక్ ఇట్, తీసుకోండి. థ్యాంక్ యూ. చాలా సంతోషం అయ్యా. చాలా సంతోషం. వస్తామయ్యా. రండి వస్తామయ్యా. అదేంటమ్మా సెలవు మాట ఎత్తితేనే చిందులు తొక్కుతాడన్నావు, ఇంత తేలిగ్గా ఒప్పుకున్నాడేంటి? అదే నాకు ఆశ్చర్యంగా ఉంది నాన్న. ఇదిగో పార్వతి నాన్నగారు. నాన్న సార్. మిమ్మల్ని వన్ మినిట్. మళ్ళీ నువ్వు అంటాడేమో నాన్న. మీ పేరు వెంకట్రావు గారు కదా? అవును సార్. మరి నా పేరేంటి? నాతో వెళ్ళక వెళ్ళాలేంటండి? వెళ్ళకూడదు కాదు, నిజంగానే నా పేరేంటి? రాజా గారు కదా సార్. కరెక్ట్, రాజా గారు. మీరు వెళ్ళండి. నమస్కారం. పేరు కరెక్ట్ గానే చెప్పాడండి, నా కోసం అయి ఉంటుంది. మరి నాకు ఆఫీస్ ఏంటి? ఆ ఆఫీస్ లో ఈ పార్వతి పనిచేయడం ఏంటి? దీనికి సెలవు కావటం ఏంటి? ఏ హలో. అవునండి, రాజాగారి ఆఫీసే. ఆయనకి రాలేదండి. నేనండి, నేను ఆయన సెక్రటరీని అండి. ఎప్పుడు వస్తారో తెలియదండి, ఒక గంటకి ఫోన్ చేయండి. సరే, నేను ఆయనకి ఫోన్ చేశానని చెప్పండి. ఇంటికి ఫోన్ చేస్తే ఆఫీస్కి వెళ్ళాడని చెప్పారు కదా, ఒకవేళ ఆయన అక్కడే ఉండి లేడని చెప్పిస్తున్నాడేమోనని నాకు డౌట్. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు పని చేయి, ఫాలో అవుతా. అయ్యగారు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? మీకోసం ఆఫీస్కి వెళ్ళాను, ఇంకా రాలేదంటేను. ఆఫీసా? ఆఫీస్ ఏంటి? ఆ ఏడ్చేదో తిన్నగాయడు. నేను అడవటం కాదండి,
మీరు వెళ్ళిన దగ్గర నుండి అమ్మగారు ఒకటే ఏడుపు, ఇల్లంతా బోసిపోయిందంటే నమ్మండి. ఇల్లేంటి, అమ్మగారేంటి? అట్ట అంటే అట్ట అయ్యగారు. ఒరే రాము, చెప్పండి. అసలు నువ్వు ఒంటి మీద సారకు ఉండే మాట్లాడుతున్నావా అని నాకు అనుమానంగా ఉంది. ఆ చెప్పేదేదో తిన్నగా చెప్పాడు. తిన్నగా ఉండే చెప్తున్నాను కదండి. మీరు వెళ్ళిపోయిన దగ్గర నుండి అమ్మగారు తిండి మానేసి పూర్ణ ఎడతా కూర్చుంటారండి. రాము నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. ఓకే ఓకే ఓకే. ఒరే రాము, ఒక్క మాట అడుగుతాను, బాగా ఆలోచించి కరెక్ట్గా సమాధానం చెప్పమ్మా. అసలు ఈ ఊళ్ళో నాకెవరున్నారు, ఇల్లు ఎక్కడుంది? ఒరే ఆపరా ఆపరా, ఎందుకా ఏడుపు? ఇప్పుడు నేనేమన్నానని? నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. ఈ నమస్కారాలు పెట్టలేక చూస్తున్నాను. ఒరే ఇప్పుడు ఆ ఏడుపు ఆపుతావా లేదా? అయ్యగారు, చిన్నప్పటి నుండి మన ఇద్దరం ఒకటిగా కలిసి పెరిగాం కాబట్టి చెప్తున్నానండి. పనిదవ వీడేంటి, నాకు చెప్పటం ఏంటని బాధపడద్దండి అయ్యగారు. నీ సుత్తాపి విషయం ఏంటో చెప్పు. అది కాదండి అయ్యగారు, భార్యాభర్తలు అన్నాక ఎంతటోళ్ళకైనా ఎప్పుడో ఒకప్పుడు చిన్న చిన్న గొడవలు వస్తాయండి. అంత మాత్రాన నాకు ఇల్లే లేదు, సంసారమే లేదు అంటే ఎట్టకండి అయ్యగారు. అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఏంటి నీ కోర? అదేంటండి అయ్యగారు, అక్కడ అమ్మగారు మీకోసం బాధపడుతూ ఏడుస్తూ అలా ఉంటే మీరు ఇలా మాట్లాడతారేంటండి? మిమ్మల్ని ఎట్టగైనా భోజనానికి తీసుకురమ్మని అమ్మగారు నన్ను స్వయంగా పంపించారు తెలుసా? ఈ రోజు వీడికి మెంటలెక్కినట్టుంది. నాలుగు పీకితే గాని దారిలోకి రాడు. అమ్మో, ఇంతకీ అసలు నేను ఇచ్చే డబ్బులు ఏం చేశాడు? ఒరే రాము. ఏంటండి? నీకు డబ్బు ఇచ్చానే అదేది? ఏ డబ్బండి? అదేరా, పొద్దున్నే నీకు రూమ్ లో ఇచ్చానే అది. ఓ అదే అదే. ఏది అది? ఇంకెందుకు ఉంటదండి, ఆ 700 పొద్దున్నే పాలాడికి ఇచ్చాను కదండి. పాలవాడెవడరా? పాలవాడి కాదు, నాకే 1000 ఇచ్చావు. మీక? అవును, నాకే 1000 ఇచ్చావు. ఆ మిగిలిన 9000. ఆ మిగిలిన 9000 ఏవి? దేవుడు, మీరేం మాట్లాడుతున్నారండి అయ్య గారు, ముందు ఇంటికి వెళ్దాం పదండి. నాకిల్లేంటి, పెళ్ళామేంటి, ఏదో వేషాలు ఇచ్చి ముందు డబ్బులు తీ. ఏ డబ్బండి అయ్య గారు, నాకేం తెలియదండి. నీకేం తెలీదు? తెలియదండి. నీకేం తెలీదు? తెలియదండి. నువ్వు మాటలతో చెప్తే ఎందుకు వింటావరా? ఒకటా రెండా 9000 ఎవడి బాబు సొత్తు అనుకున్నావరా? నాకే డబ్బు తెలియదు డేగారు. నీకు అసలు చేతులతో కొడితే లాభం లేదు, తోరమందంగా అడివి. నీకెక్కడ తగులుద్ది? నీ సంగతి చెప్తా చెప్తా నిన్ను. ఈరోజు ఏమైంది ఎదవకి? పొద్దున్న ఎవడ మొహం చూశాను ఏమో. అటు కలెక్టర్ ఆఫీసు గోవిందా, ఇటు 9000 గోవిందా. అమ్మయ్యా, నమస్తే అన్న. ఏ తెల్లుంటారబ్బా? సరే. ఏంటి, అప్పుడే వెళ్ళిపోతారా? ఆఫీస్కి వెళ్ళాలిగా. నేనంటే మీకు ఇష్టం లేదా? అదేం మాట, ఇష్టమైనంత మాత్రాన ఇక్కడే కూర్చుంటే ఫ్యాక్టరీ పనులు ఎవరు చూస్తారు? నేను అన్నది అందుకు కాదు. మరి మీరు నా కొలుసు చేస్తానని మాటిచ్చారు, గుర్తుందా? గుర్తు లేకపోవడం ఏమిటి? ఆ సేటుకి ఫోన్ చేశాను, ఇవాళ రేపు ఇస్తా అన్నాడు. ఇవాళే ఇచ్చేటట్టు చూడండి. అలాగే. సరే, ఏంటంత అర్జెంట్? ఈ రోజు నా పుట్టినరోజు. ఇస్ ఇట్? మరి విషయం నాతో చెప్పలేదే. హ్యాపీ బర్త్డే టు యూ. థాంక్ యూ. అవును, కిందటి నెలలో ఒకసారి నీకు బర్త్డే అని చెప్పినట్టు గుర్తు. అదా, అది నన్ను స్కూల్లో చేర్పించడానికి మార్చ్ రాసిన డేట్ ఆఫ్ బర్త్. అసలైన పుట్టినరోజు ఈ రోజే. ఎన్నింటికి వస్తారు? ఎందుకు? మరి నాతో కేక్ కోయించరా? అంటే నేను వచ్చినప్పుడు కేక్ కూడా కొనుక్కురా? అవసరం లేదు, నేను ఆర్డర్ ఇస్తాను.
మీరు గోల్స్ మాత్రం తీసుకురండి, తొందరగా వచ్చేస్తారు కదా. ఏమండి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఏంటప్పటిదాకా ఈ గుమ్మలో నిలబడే? చిల్లి పిచ్చి పోండి. నువ్వు ఇక్కడే ఆగు, గేట్ దాకా వచ్చా ఉంటే అందరూ చూస్తారు. బాయ్ బాయ్. మళ్ళీ ఎందుకు వచ్చావు? నీకోసం. నీ మొహం నాకు చూపించొద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ఇప్పుడు గెటప్ మార్చాను కదా, ఈ కొత్త మొహం నీకు చూపిద్దామని వచ్చా. హౌ ఇస్ ఇట్? చాలా బాగుంది. ఎక్కువసేపు చూస్తే కళ్ళు తిరిగి మూర్చొచ్చేంత గొప్పగా ఉంది. పగలు చూస్తే రాత్రి కళ్ళకు వచ్చేంత సూపర్ గా ఉంది. అయితే అసలు ఎందుకు ప్రేమించుకున్నారా? పెళ్లి చేసుకున్నా మోహిని? నీ డైలాగులు నా దగ్గర కాదు, సినిమా థియేటర్ దగ్గర ఏ అప్పులు అమ్ముకో పునుకులు అమ్ముకునే వాళ్ళ దగ్గరకు వెళ్ళి చెప్పు. మోహిని! ఏంటి, పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి, ఇంతకంటే మన్మధుడు దొరకడని? ఆ రాజాగాన్ని చూసుకునే గానీ నీకెంత ఇది? అవును, ఏంటట నా గాలి తిక్కరేగిందంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? నిన్నేం చేయను, ఆ రాజాగాన్ని చేస్తాను. చెప్తా ఆ రాజాగాడి పని చెప్తా, ఈ కుమార్ అంటే ఏంటో నిరూపిస్తా, వస్తా. స్టాప్ స్టాప్ స్టాప్! రాజాగారు, రాజాగారండి, రాజాగారు, మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాను సార్. నన్న? ఎందుకు? ఇవాళ పార్టీ ఆఫీస్లో పెద్ద గొడవ జరిగిందండి, చివరికి ఆ వృద్ధకంజ లేదు. అదేనండి, ప్రెసిడెంట్ బాలా త్రిపుర సుందరి ఆ మహాతల్లితో రాజీనామా చేయించేశాం. ఓహో, ఈ విషయం నాతో ఎందుకు చెప్తున్నారు? ఉన్న పళ్ళంగా ఈ విషయం వెళ్ళి రాజాగారికి చెప్పిరమ్మని మా ఆవిడే పంపించిందండి. ఆవిడెవరు? అదేంటండి? అసలు మీరెవరు? నేనండి వీపీ. అంటే వెర్రి. వైస్ ప్రెసిడెంట్ అండి. సరే, నేను గుర్తులేకపోతే వదిలేయండి. మా ఆవిడ బేబీ సరోజని గుర్తుంది కదా. అదేంటండి, పోని తిన్నగా మా ఇంటికి వెళ్ళి మీరు, మా ఆవిడ, నేను ఏసీ రూమ్ లో కూర్చొని మాట్లాడుకుందామా? ఏ విషయం? విషయం నేను చెప్పనండి, మా ఆవిడే చెప్తాను. నన్ను నోరు ఎత్తొద్దండి. అయితే నోరు మూసుకుని వచ్చిందావరెప్ప. మీరు రారా? రాను. రాకపోతే మ్యాటర్ నేను చెప్పేస్తాను. అదేనండి, వచ్చే ఎలక్షన్ లో మిమ్మల్ని ప్రెసిడెంట్ గా నిలబెట్టాలని మా ఆవిడ ప్రయత్నం. ఎలక్షన్ ప్రెసిడెంట్? నన్ను? మీ ఆవిడ? ఏయ్, సుత్తి ఆపకపోయావో, చెప్పు తెగిపో. వద్దు, చెప్పు తంపొద్దు, నేనే వెళ్తా. ఎవడండి గారు, ఏంటాడుకోవాలా? ఏంటోరా, ప్రెసిడెంట్ అంటాడు, ఎలక్షన్ అంటాడు, వాళ్ళ ఆవిడ అంటాడు, ఏసీ రూమ్ అంటాడు. ఎలక్షన్? మీరా? ఈడెవడండి బాబు? అదేరా, ఆడెవడ నాకు అర్థం కావడం. నువ్వా? అవునే. యారా, నా ఎదురుగా నిలబడ్డానికి నీకు ఎన్ని గుండెలు రా? మీ ఎదురుగా నిలబడ్డా నా గుండెలు ఎందుకండి? ఏడ్చవలకి. ఆ డబ్బేం చేసావురా? ఏ డబ్బండి? ఏ డబ్బా? ఓహో, ఉదయం ఇచ్చారే ఆ డబ్బా? ఆ డబ్బే? అది ఇక్కడ ఉందండి. ఎంత? 9000. చూపి. ఉంది కదా? అవునుంది. మరి ఇందాక అట్టవాగి సత్యవేర ఎత్త సన్నాసి. ఎట్ట వాగాను? ఎప్పుడు వాగానండి? ఎప్పుడు వాగానా? అమ్మగారు మీకోసం ఫోన్ చేయకుండా ఎడుతూ కూర్చున్నారండి అని రాయబారం తీసుకొచ్చావే అప్పుడు. ఏంటయ్య గారు, ఏంటి మీరు ఇట్ట మాట్లాడుతున్నారు? నేను ఇంకా ఎట్ట అంతా మాట్లాడతాను, రూముకి పద చూపిస్తాను. మరి భోజనం ముందు కోట అయ్యాకే ఆ కోట. అయ్యగారు, ఇవాళ మీకు ఏమైందండి? నాకేం కాలేదురా, నీకే ఇవాళ చావు మూడింది. ఓర్ దేవుడు, నీరం చేసినట్టు బాబు. యారా, నాకు పెళ్ళయిందా అని ఎవరన్నారండి? ఇంట్లో నా పెళ్ళం ఎదురు చూస్తుందా? అబ్బో, నేనెప్పుడు అన్నానండి? నన్ను తీసుకురమ్మని నా పెళ్ళం నీతో చెప్పిందా? కడుపు చంపేస్తాను రే. ఇంకోసారి ఇలాంటి చెత్త వాగుడు వాగావంటే చెప్పు తెగిపోద్ది. రావటతి ఇస్తా ఉండండి, ఇదిగోండి జాగ్రత్త. ఏంటి బావగారు అలా అన్నారా? అనడం ఏంటి అమ్మాయి గారు, నన్ను గొడ్డును బాదినట్టు బాదారు. ఏడు పాపు, అసలు నువ్వు బావగారితో ఏం చెప్పావు? మీరు చెప్పమన్నట్టే చెప్పా. అయ్యగారు, అమ్మగారు మీకోసం బాధపడుతున్నారు, ఇంటికి వెళ్దాం పదండి అన్నానంతే. అయ్యగారు నా మీద కోపంతో ఇంతెత్తు లేచి నాకు ఇల్లు లేదు, పెళ్ళం లేదు, చంపేస్తాను రోజు అని ఇంత పెద్ద రాయి తీసుకుని ఎంట పడ్డారు. విన్నావటి? అంటే ఆయన నన్ను వదిలేసి ఏకంగా ఆ బజార్ దంతా ఊరే కదని నిర్ణయించుకున్నారన్నమాట. అక్క, ఏంటో మాటలు, లేకపోతే ఏంటి? ఎంత కోపం వస్తే మాత్రం నాకు పెళ్ళావే లేదంటారా? ఆయనకి అదేదో మందం బాకో పెట్టి పిచ్చెక్కించుంటుంది. అమ్మగారు, మీరన్నది కూడా నిజమే ఉంటుందండి. ఎందుకంటే ఆయన మాట్లాడిన వాల్కం చూసి నాకు కూడా ఆయనకు పిచ్చెక్కిందేమనిపించిందండి. ఏంట్రా,
నాకు పిచ్చెక్కిందేమో అని నీకు అనుమానంగా ఉందా? అవునరా, నువ్వేసే ఎదవేశాలకి నా పిచ్చెక్కకేమవుతుంది? అయ్యగారు, ఇదంతా చూస్తా ఉంటే మనిద్దరం అన్నదమ్ముల్లా ఉంటే చూడలేక ఎవరు గెట్టని వాళ్ళు మనకు చేతబడి చేయించుంటారండి. చేతబడని బొంద బూదేవుతాడు అయ్యగారు. లేకపోతే నేనేంటి అట్ట వాగటమేంటి, మీరేంటి ఇట్ట ఎరుసుకు పట్టమేంటి? ఎరుసుకు పట్టం కాదురా, ఇంకొకసారి ఇట్టాగే చేసావంటే నిన్ను ఈ ఊళ్ళోనే ఉప్పు పాతరేస్తాను. అట్టాగే అయ్యగారు. అయ్యగారు అయ్యగారు, మనం మన ఊరు వెళ్ళిపోయాక మన భూతాలరాజు దగ్గరికి వెళ్ళి చెరొక్క తాయితు కట్టించుకున్నామే. సరే, ఆ ఏడుపు మొహాన కాసి నీళ్లు కొట్టుకురా, వెళ్ళి భోంచేద్దాం. ఏ పనికి ఉపయోగం లేని నిన్ను పంపటం నాది బుద్ధి తక్కువ. శరీరం పెంచగానే సరే, ఏ పని ఎలా చెయ్యాలో ఎవరితో ఎట్లా నడుచుకోవాలో తెలియద్దు. ఎన్న నేర్పను, కంచ నిండా తిని మంచ నిండా గుర్రు పెట్టి నిద్రపోవటం మాత్రం తెలుసు. ఆ మొహం చూడు మొహం. నేను అన్న పెద్ద అందగాడని చెప్పానా, పనివంతుడని చెప్పానా? ఏ విషయంలో అయినా నువ్వు ఎలా చెప్తున్నావు అలాగే ఫాలో అవుతున్నానుగా. అయ్యోలే ఫాలో, ఫాదర్ అవటం చేత కాలేదు గాని. ఎప్పుడు ఇచ్చావు? సర్లే పద, ఆ రాజాగారిని నేనే వచ్చి అడుగుతాను. ఏంటి నన్ను ఫాదర్ చేయమనా? ఓ, ఎలక్షన్స్ విషయం కదూ, పద ఫాలో అవుతా. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. ఈ ఊళ్ళో వాళ్ళకి ఇదేం రోగరా, ముక్కు మొహం తెలియపోయినా నమస్కారం నమస్కారం అంటారేంట్రా? ఏమో బాబు, మీతో ఏది మాట్లాడినా గొడవగా ఉంది, నన్ను కదిలించి బాగుండే. నాడు మిస్టర్, అయ్యగారు ఎవడండి వీడు? మిమ్మల్ని చిటికేసి మరీ పిలుస్తున్నాడు. ఎవడో పోరంబో కదవా, మన దోర మనం బాధమంతేలేండి. మిమ్మల్ని ఏంటి బే? ఏంటి బేనా? చూడమ్మా, నీకు ఊర్లంత పవర్ ఉన్నా పరాయడంతో అంత క్లోజ్ గా మోయిపోవడం మంచిది కదమ్మా. ఇంకోసారి నా మర్దతో సీల్ నాడావో చెప్పలేదనుకోదమ్మా, శాలిటీ లేపేస్తానమ్మా. డౌట్ లేదురా, ఈ ఊళ్ళో మనిషికో పిచ్చి, వీడికి మరదల పిచ్చో మటర్ల పిచ్చో లేకపోతే రెండూ కలిపో, అయినా మనకు అనవసరం. పదం పద. వెళ్ళిపోతున్నావేటి అంటే నా మోహినితో ఇలాగే కంటిన్యూ చేద్దాం అనుకుంటావా? మాట్లాడవేట్రా బబ్బా. బబ్బా కాదురా, కాసుకో నా దెబ్బ. నమస్కారం రాజగారు. మీరా బేబీ గారు? ఏంటి వైస్ ప్రెసిడెంట్ గారు అలా వెనకాల దక్కున్నారు? అదే లేదండి, ఆదర్శ దంపతులు ఎక్కడికో బయలుదేరారు. మీకోసానండి? మీకోసానండి. అవును, మీ కారు? నా కారు సర్వీసింగ్ వెళ్ళింది. అయితే రండి, మా బండి డ్రాప్ చేస్తాం. పర్వాలేదండి. అదేనండి, మా బండి పిలుస్తుండేను. అదే సారీ, మా బేబీ పిలుస్తుండేను. మీతో మాట్లాడాల్సిన పనింది, రండి. ఓ ముందు, నెక్స్ట్ నేను. ఇవాళ మీరు మూడ్ లో ఉన్నట్లేరు. అబ్బే అలాంటిదే లేదండి. అయితే మా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందామా? నో నో, అంత టైం లేదు, నాకు ఇక్కడ జ్యువెలరీ షాప్ లో కొద్దిగా పని ఉంది, మీరు చెప్పండి. చీనా, మీకు సరిగ్గా అర్థమయ్యేది చెప్పలేదనుకుంటా. ఈయన నాతో ఏం చెప్పాడండి? నాతో ఏం చెప్పలేదే. ఈయన ఎప్పుడు అంతేలండి, ఏ పని చేసినా ఇటు చేసినట్టు ఉండదు, అటు చెయ్యనట్టు ఉండదు. అమ్మయ్యా, ఇవాళ టక్కునాడు ప్రెసిడెంట్ చేత రాజీనామా చేయించేశా. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరిప్పుడు మాకు సాయం చేయాలి. ఈసారి ప్రెసిడెంట్ పోస్ట్ కి మీరు పోటీ చేయాలి. ఎందుకండి, మీరందరూ ఉండగా నాకు గోల. అలాగంటే కుదరదు, మేమందరం మిమ్మల్ని ఏకగ్రీవంగా నిలబెట్టాలని డిసైడ్ చేశాం. మీరు కాదనుకూడదు ప్లీజ్. మరి వైస్ ప్రెసిడెంట్ గారు ఏమంటారు? నేనేమంటాను, బేబీ ఏదంటే దాన్ని ఫాలో చేసేయడమే. అంతేనట? అంతే. రైట్, మీరు ఇంతగా బలవంతం చేస్తున్నారు కాబట్టి ఓకే, పోటీలో పాల్గొంటాను. థ్యాంక్ యూ. డ్రైవర్, జ్యువెలరీ షాప్ దగ్గర బ్రేక్. రామ్ 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 రామ్. సేట్ జీ. రాజా సాబ్ నమస్తే. అయ్యే అయ్యే, నా చైన్ ఏమైంది? ముందు మీరు కూర్చోండి సాబ్. కూల్ డ్రింక్ తాగుతారా? వద్దు సేట్ జీ. ఓన్లీ కాఫీ టీ గానీ? వద్దు గానీ, చైన్ సంగతి చెప్పండి, అయిందా లేదా? మొత్తం పూర్తయిపోయింది సాబ్, హుక్కు మాత్రం పెట్టాలి అంతే. ఇవాళ అవుతుందా లేదా? ఎంత సాబ్? అరగంటలో పూర్తవుతుంది సాబ్. సరే అయితే
నాకు ఫ్యాక్టరీలో పనుంది, ఒక అరగంట తర్వాత వస్తా. మీరు రావటం జరిగింది సార్, పని పూర్తవగానే వస్తువు పట్టుకొచ్చి నేనే మీ ఇంట్లో ఇస్తాను సార్. నో, ఇంటి దగ్గరకు వద్దు. మీకు ఎలాగో డబ్బులు ఇవ్వాలి కదా, నేనే వచ్చి తీసుకెళ్ళా. రామ్ రామ్ రామ్, ఎంత మాట సాబ్, మీ దగ్గర డబ్బు ఎక్కడికి పోతుంది సాబ్? ఎందుకైనా మంచిది, ఒక గంట ఆగిరండి సాబ్. గంటన్నర తర్వాత వస్తాను, ఈసారి మాత్రం వాయిదా వేయకూడదు. మిమ్మల్ని తిప్పుకుంటానా సాబ్? చూస్తాగా. మంచిది సాబ్, నమస్తే సాబ్. నమస్తే. స్వాతి, ఏంటక్క నువ్వే ఏదన్నా సలహా చెప్పవే? ఏ విషయంలో? అదేనే మీ బావగారి విషయంలో. చెయ్యాల్సిందంతా నువ్వు చేసి ఇప్పుడు ఏం చేయమంటావా నన్ను అడుగుతావే? అబ్బా, నువ్వు కూడా పరాయిదాల్లో దెబ్బ పొడుస్తావేంటి? మరేం చేయమంటావు? నువ్వు చేసే ప్రతిదీ కరెక్ట్ అని రెచ్చగొట్టి మీ ఇద్దరి మధ్య గొడవలు ఇంకాస్త పెంచమంటావా? అది కాదే, నువ్వు ఒకసారి వెళ్ళి మీ బావగారితో మాట్లాడక్క. రికమెండేషన్ తో పనులు జరగడానికి సంసారం అంటే సెక్రటేరియట్ కాదు. అంటే అన్నాను అంటావు గనక నీకుగా ఒక్కసారి ఆలోచించు. నువ్వెన్ని మాటలన్నా, ఆయన మనసు ఎంత బాధ పెట్టినా, పని వాళ్లతో సహా అందరి ముందు చులకనగా మాట్లాడినా చీదరించుకుని పోయారే గాని ఒక్కసారైనా నీ మీద చేయెత్తారా? ఆయనకు ఆ సంస్కారం ఉండబట్టే మీ సంసారం ఏమాత్రమైనా ఉంది. మరి ఆయన రాముతో నాకు అసలు పెళ్ళామే లేదు, వెళ్ళిపోమన్నారు కదా. అంటే అనని కోపంలో నిన్న ఆయన ఆయన నువ్వు ఒక మాట అనుకున్నంత మాత్రాన నువ్వు ఆయన భార్య కాకుండా పోతావా? ఆయన నీకు భర్త కాకుండా పోతారా? అయితే నువ్వు వెళ్ళి ఈ మాట ఆయన చెప్పి తీసుకురాదా? ఏ, మీ ఆయన నువ్వే వెళ్ళి పిలవచ్చుగా. పిలిస్తే వస్తారంటావా? పిలిచే పద్ధతిలో పిలిస్తే తప్పకుండా వస్తారు. ఇంకా ఆలోచిస్తున్నావేంటి? వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వు, కావాలంటే నీకు తోడుగా నేను వస్తాను. సరే రా.
ఆడలేకద్దులు ఓడన్నాడంట ఎనకడికి ఎవడో నీ ఇలాంటోడే తగుదునమ్మా అంటూ ఆ మొగుడు పెళ్ళాల మధ్య కిట్ట పరమాత్మ దగ్గర ఆయిబారం వెలకి పెడతానికి వెళ్ళావు తన్నులు తిన్నావు నన్ను నామీ పడి ఎడతావేటి పొద్దున్నే నీ మొఖం చూడబట్టే నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి. ఆహా, కాళ్ళు చేతులు ఇరిసేయకుండా అయ్యగారిని ఇలా వదిలేశారంటే నా మొఖం చూడబట్టే నా ముఖానికి పేర్లు పెడుతున్నావా? నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? కట్టుకున్నదాన్ని కాబట్టి సరిపెట్టుకుని పోతున్నాను. అదే కొత్త వాళ్ళు ఎవరైనా నీ అందాన్ని చూస్తే వారం రోజులు అన్నం సహించగా చచ్చిపోతారు. ఏడే పోతున్నావు? సినిమాకి మనసు బాగలేదు. మనసు బాగలేదని సినిమాకి పోతున్నావు? మరి మాకం బాగుందా? దానికి ఏడికి వెళ్తావు? ఏ రాము, బాగున్నావా? ఏదో మీ దయండి. ఎవడ్రాడు? ఏమో నాకేం తెలుసండి. మరేదో మీ ఇద్దరు కలిసి పుట్టినట్టుగా ఓ ఆప్యాయంగా మాట్లాడేసుకుంటున్నారు. ఎవరైనా మనల్ని ఆప్యాయంగా పలకరిస్తే మనం కూడా వాళ్ళతో ఆప్యాయంగా మాట్లాడాలరా అని మీరే కదండి చెప్పారు. రెండు భోజనాలు, ఇదిగో స్పెషల్. అలాగే సార్. బాగా స్పెషల్. అక్క, బావ కాస్త కోపంగా కసపుసమన్నా ఎదురు మాట్లాడుకు. ఆయనతో గొడవలు పడ్డావు, నాకు మాత్రం సరదా అనుకున్నావా? అదిగో చూసావా, మాటకు ముందు నీకు కోపం వస్తుంది, అదే వద్దనేది. సర్లే, నేనేమి మాట్లాడకుండా నోరు మూసుకుని కూర్చుంటాను. ఆయన నువ్వే ఎలాగైనా ఒప్పించు, సరేనా? మేడం, ఏమిటయ్యా యూత్ లీడర్స్ తో మాట్లాడుతుంటే ఈ డిస్టర్బెన్స్ ఏమిటి? ఆ వైస్ ప్రెసిడెంట్ వాళ్ళ ఆవిడ కలిసి వెళ్లి రాజాగారి కాకబట్టి ఆయన ఎలక్షన్ నడపడానికి ఒప్పించండి. నిజంగానా? ఆ వైస్ ప్రెసిడెంట్ వ్యాన్ డ్రైవరే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. బేబీ తన మాయ మాటలతో రాజాగారిని పడేసిందన్నమాట. పెళ్ళాన్ని అడ్డం పెట్టుకుని బతకటం ఆ ఆడింగి వెదకు అలవాటేగా. అందుకని నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. చేసుకోకపోయినా వచ్చింది కదండి ప్రాబ్లమ్. నోరు ముయ్యవయ్యా, నీకెప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. ఎలాగో లంచ్ టైం అయింది గనక రాజాగారు ఇంటి దగ్గరికి వస్తారు, అక్కడికి వెళ్ళి కలుద్దాం. అయ్యగారు అట్టి పండుగ అంటారండి, నేను తినొస్తా డబ్బులు. థ్యాంక్స్ అండి. అక్క బాగా అడుగో. బావా, ఏమండి? ఏంటి బావా, ఇంకా కోపం తగ్గలేదా? ఏమండి, ఇంటికి వెళ్దాం రండి. ఇంటికా? ఎవడ మీరు? రాము, నువ్వెప్పుడు వచ్చా? ఏమండి, రండి ఇంటికి వెళ్దాం. చూసావా ఎవరమ్మా మీరు? ఎందుకండి ఇలా మాటలతో చంపుతారు? నా తప్పు అయిపోయింది ఒప్పుకుంటున్నారు కదా, ఇంటికి రండి ప్లీజ్. అయ్యి బాబోయ్, ఇదేంటిది నడు రోడ్లో చేయట్టేసుకుని చూసావా? చూడవేనా అక్క, జనం అందరూ ఇటే చూస్తున్నారు. అవును, అందరూ ఇటే చూస్తున్నారు. బావా ప్లీజ్, జరిగింది ఏదో జరిగిపోయింది, 10 మందిలో అల్లరెందుకు?
ముందు ఇంటికి వెళ్దాం పదండి, ఫోన్ చేస్తూ అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇంటికి వెళ్దావరా అని ప్రాణాలు తీసేస్తారేంటి? అసలు మీ ఇంటికి నేను ఎందుకు రావాలి? పైగా నేను ఫోన్ చేసేసి కిళ్ళి కూడా వేసేసుకున్నా, కావాలంటే చూడండి. చూసావా చూసావా, ఎంత ఆలస్యమేనా? ఇంటికి వచ్చి ఫోన్ చేసేవారే తప్ప ఏనాడన్నా బయటకు వెళ్ళి ఫోన్ చేశారా? నా మీద పంతం కొద్ది, నన్ను సాధించడానికి కదా ఈ కొత్త అలవాట్లు. ప్లీజ్. ఒరేయ్, ఎవర్రా వీళ్ళు? నువ్వు నాకు మాత్రం ఏం తెలుసండి? అవునరా, ఇందాక అమ్మగారు ఇంటికి రమ్మంటున్నారని సుత్తి కొట్టావే, ఆ కేసులు వీళ్ళేనా? అయ్యగారు, ఆ మాట మాత్రం ఎత్తకండి, నాకు ఒనుకోదడ పుట్టుకొస్తున్నాయి. ఏ రాము, మధ్య నువ్వేం అనవసరంగా వాక్కు. అలాగే బావా, ఈ ఒక్కసారికి నా మాట వినరండి, ఇంటికి వెళదాం. అయ్యగారు, ఈ లెట్టాగు మనల్ని వదిలేట్లేరు. బజార్లో ఈ భాగవతం కంటే ఈలతో పాటు వెళ్ళిపోయి ఆ నాలుగు ముద్దలు తినే చూస్తే ఎలాగుంటుందో ఓసారి ఆలోచించండి. ఇప్పుడే కదరా తిన్నావు, మళ్ళీ ఎలా తింటావురా? కక్కుర్ తీయదవా, నీది కడుపా లేకపోతే కళ్ళేపల్లి చెరువా. అరవకండి, పోని తినమండి. ఈ తింగర్ బుచ్చులు ఇద్దరిని వాళ్ళ పెద్దలకు అప్పచెప్పి వచ్చేద్దాం. ఎలాగో ఇలా వదిలించుకోవడం కదా మనకు కావాలి. అంతేనటవా? అంతే. అయితే పద అమ్మగారు పదండి. నమస్కారం సార్. నమస్తే. శుభలేకిద్దామని మీ ఇంటికి బయలుదేరానండి. వచ్చే వారం మా తమ్ముడి పెళ్లి, మీరు తప్పకుండా రావాలి. ఏమరాము, బాగున్నావా? నువ్వు కూడా తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తా. వస్తాను సార్. మేడం గారిని కూడా తీసుకురావాలి సార్. మేడం మీరు కూడా రావాలి. వీడు నీకు ముందే తెలుసా? నాకేం తెలుసు, ఆడేదో అన్నాడు, సరే అన్నాను. ఆయన మీరంటండి, వాడు తెలుసు ఎవడు తెలుసు నా ప్రాణం తినేస్తున్నారు. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. ఎవరు? ఎవరో తెలుసా? ఏంటి బావా అలా అడుగుతా? జిల్లా పార్టీ ప్రెసిడెంట్ బాలా త్రిపుర సుందరి. నాకెందుకు తెలీదు? ఎందుకండి ఇవన్నీ? అది కాదు చెల్లమ్మ, పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాకూడదని సింపుల్ గా ఫ్రూట్స్ తీసుకొచ్చాను. కాదనకు రాము, తీసుకెళ్ళి లోపల పెట్టు. రాము, నీకే చెప్పేది. రాజాగారు, ఈ ఒక్కసారికి నా మాట కాదనకుండా మీరు హెల్ప్ చేసి పెట్టాలి. దాంతే ఉంది, చేస్తారులేండి, తర్వాత కనిపించండి. నువ్వు పదమావా. చెల్లమ్మ ప్లీజ్ వన్ మినిట్. రాజాగారు, మన పార్టీ వ్యవహారాలన్నీ మీకు బాగా తెలుసు. ఈ తలనొప్పులన్నీ పడలేకే నేను ఇప్పుడు రాజీనామా చేసి వస్తున్నాను. మీ సపోర్ట్ ఉంటే నేను మళ్ళీ పోటీ చేద్దాం అనుకుంటున్నాను. మీరు పోటీ చేయదలుచుకుంటే చేయండి, నా సపోర్ట్ వల్ల మీకు ఉపయోగం ఏముంటుంది? రాజాగారు, మీ పరువు పరపతి నాకు బాగా తెలుసు. మీ సపోర్ట్ ఉంటే నేను తప్పకుండా గెలుస్తాను. ప్రెసిడెంట్ గారు, బావకి అసలు మనసేం బాగోలేదు. మీరు తర్వాత వచ్చి మాట్లాడండి, లేదా సాయంకాలం ఫోన్ చేయండి. నూరా బావా. చెల్లమ్మ ఒక్క మాట సార్, ఆ వైస్ ప్రెసిడెంట్ పెంచలయ్యా, వాళ్ళ ఆవిడ బేబీ, ఎలాగైనా ఈ ఎలక్షన్ లో మిమ్మల్ని నిలబెట్టాలని చూస్తున్నారు. మీరు మాత్రం ఒప్పుకోకండి సార్, ఈ ఒక్క సహాయం చేసి పెట్టండి, మీ తోడబుట్టిన అక్క లాంటి దాన్ని. మేడం, నాకు ఏ ఎలక్షన్ లోనూ నిలబడే ఆలోచన లేదు, సరేనా? చాలా థ్యాంక్స్ సార్, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. ఇక పదండి. అబ్బా రండి. అబ్బా రమ్మంటుంటే రాగవా. ఏంటమ్మా? బావకి తలనొప్పిగా ఉందట, ఎవరొచ్చినా తర్వాత రమ్మని చెప్పి పంపించేయి, తలుపులు తెరవద్దు. అలాగేనమ్మా. బావకి భోజనం రెడీ చేయమని రాముతో చెప్పు. అలాగేనమ్మా. నేను భోంచేశాను మొర్రు అంటే వినిపించుకోరే. ఏమండి ఏమండి, జరిగిందంత మర్చిపోండి. ఏం మర్చిపోవాలి, భోంచేసిన సంగతేనా? ఏంటి బావా జోకులు, అక్కడంత ఫీల్ అవుతుందో చూడు. నా మాట విని రా బావా. ఆగా. ఎవరు అయ్యా నువ్వు? చా, ఎవరినో తెలియకుండానే చంప చెళ్ళు అనిపించావమ్మా. డిప్ప కటింగ్ గాడు ఒక్కడితో ఉంటేనే నన్ను అంత దెబ్బ కొట్టావమ్మా. ఇప్పుడు నేను ఇద్దరిని తెచ్చుకున్నానమ్మా, వాళ్ళు చూడమ్మా నిన్ను ఎలా కొడతారా అమ్మా. కాలమొక్క తోరా, మాకైతే ఏం పాపం తెలియదు, ఈ బద్మాష్ గారి మమ్మల్ని దోకొచ్చిండు.
ఈ ఒక్క తప్పుకు ఆయన ధర, క్షమించి మమ్మల్ని కాపాడు ధర, మీ కాళ్ళు అట్టుకుంటా ధర, క్షమించండి ధర. నా బిడ్డ పెళ్లికి మీరు పైసలు ఇచ్చి దేవుళ్ళే కాదుకున్నారు దొరా, గామేలు ఈ జన్మల మర్చిపోతాను దొరా. మా ఆవిడ కాన్పు నొప్పులతో ఆసుపత్రి పాలైతే ఆపరేషన్ కోసం డబ్బులు ఇచ్చి ప్రాణం పోసారు కదయ్యా, నా చర్మ వలసి మీకు చెప్పులు కుట్టించిన మీరు తీరుతాయి గారు. ఏడ్చాలే లెవెంట్ స్టూపిడ్ ఫెలోస్, కష్టపడి పని చేసుకు బతకండి. ఏంటన్నా అలా చూస్తారేంటి, మీకును ఆడికి వచ్చి మీకును ఆయనకున్న కనెక్షన్ నాకు ఇప్పుడే కదా తెలిసింది, సో సారీ బాయ్ బయట ఆట. ఆడికి వెళ్తావో కాలో సెయ్యో తీసేయకుండా వదులుతా దిక్కులు చూస్తున్నా. భోంచేయ్. మీరు భోంచేయరా? అదేంటండి, మీరు తినకుండా నేనెలా తింటాను? ఎన్ని గొడవలు పడ్డా భర్త భోంచేసిన తర్వాత ఆయింగిల్ పళ్ళల్లో తినడమే పతివ్రత లక్షణం అని నాకు తెలుసులేండి. ముగుడో ముగుడో అని పరాయుణ్ణి నన్ను తగులుకోవటం ఇదేం పతివ్రత లక్షణం తండ్రో? ఏంటి బావా, ఏదో గొనుక్కుంటున్నా? భోజనానికి ముందు అలా గొనుక్కుంటే తిన్నది బాగా అరుగుతుందని ఎవరో చెప్పారు. మిమ్మల్ని విషయం అడగనా? అడుగు. అసలు మీ ఇద్దరు ఎవరు? విన్నావా విన్నావా ఆయన మాటలు? అక్క ఏంటి బాబా మళ్ళీ మొదలుకొచ్చావు? ఆయన ఎప్పుడు ఇంతేనే, ఎంతసేపు ఆయన పట్టుదలే తప్ప యువతల మనిషి గురించి అస్సలు పట్టించుకోరు. పెళ్ళైనప్పటి నుంచి ఎన్ని అనుభవిస్తున్నానో మీకేం తెలుసు. అయ్యయ్యో ఏమండి ఏమండి ఏమండి, ఈ మాత్రం దానికి ఏడవటం ఎందుకండి? నేనేమి ఎదురు ప్రశ్నలు అడగకుండా మీరు పెట్టి తినాలి అంతే కదా, ఏడవదు. చూడండి ఎలా తింటారో చూడండి. మీరు ఏడు బాబు ఇదిగో అన్నం పప్పు ఎలా కలిపి కలిపానా, ఆ ముద్ద తీసి బాగా ఇదిగో కూర చూసారు. ఏం పడలేదు ఏం పడలేదు ఏం పడలేదు, ఇదిగో లడ్డు లడ్డు కదా. నడిచేటప్పుడు కళ్ళు ఫైల్ లో పెట్టుకుంటే కుదరదయా, ఫైల్ చదువుకోవాలంటే కుర్చీలో కూర్చొని చదువుకోవాలి, అర్థమైందా? సార్ సార్ నేను కలవాలంటే పర్మిషన్ తీసుకోవాలంటగా పెద్దోడు అయిపోయారా? ఎంత చెప్పినా వినకుండా తోసుకొచ్చారు సార్. తోసుకోవాలంటే అవసరం కాదు శంకర్ ఎక్తాను, ఆ నీకు బాస్ గానీ నాకు కాదుగా మాట్లాడారా? వీడు నేను మా ఊర్లో చదువుకునే రోజుల్లో మా ఊరంటే ఎక్కడో అనుకోలేవు, పక్కనే నమ్ముకోలేదు. అదే అప్పుడు అది కదంటే పోతాను ఇది కదంటే పోతాను చంపేసేవాడిని. సెక్రటరీ సార్ యు కెన్ గో. ఒరే ఈ వయసులో కూడా వైట్ డ్రెస్ భలే ఉందని పదరా పద చెప్పరా పద. ఎవర్రాడు నీ సెక్రటరీయా? నీ ముఖానికి ఒక సెక్రటరీ లెవెల్ పెంచావు, మొత్తానికి బానే పలిసింది. ఏడిసావు కానీ ఏం పని మీద వచ్చావు? పని మీద కాదు పని లేకొచ్చా, ఏం రాకూడదా? ఏదో మాట వరుస అడిగాను లేరా, అయినా హాయిగా కూర్చోలో కూర్చోవచ్చు కదా. నేను ఇక్కడ కూర్చుంటే నీకేం నొప్పి? ఏంటి యాస్ట్రీ పెట్టు, ఇందులో ఏమన్నా నే వేయను, నేను ఏవిలో వేస్తా ఏంటంట సోను. ఇంకేంటి కబుర్లు అంతా బాగున్నారా? అంత కుశలం కనుక్కోవాలనుకునే వాడివి ఓసారి ఇంటికి వచ్చి ఆడవచ్చు కదా, ఎప్పుడు నే రావడే గానీ ఒక్కసారి వచ్చేవరా నువ్వు? అంటే ఎప్పుడు వద్దామని అనుకుంటానరా, కానీ అదో కబుర్లు చెప్పకు. ఇందాక నుంచి చూస్తున్నా ఒంటి గంట అయింది, ఇంటికి వచ్చి భోజనం చేయరా అని ఒక్క మాట అన్నావురా నువ్వు? అంటే ఇవాళ నా కారు సర్వీసింగ్ ఇచ్చాను రా, అందుకని ఈ పూట భోజనం ఏదైనా హోటల్ లో చేసేద్దాం కదా అనుకున్నాను, పద ఏదైనా హోటల్కి వెళ్దాం. హోటల్ భోజనమా? నేనా హోటల్లో భోజనం చేస్తే మా ఆవిడ నరికేస్తుంది, అయినా నీళ్ళుండగా హోటల్లో భోజనం చేసిన కర్మే ఉందిరా, నీ కారు లేకపోతే నా స్కూటర్ ఉంది. అంటే అది స్కూటర్ మీద రావా నా మోషయా? అబ్బా అది కాదురా, నిన్నెందుకు ఇబ్బంది పెట్టడం? నాకు ఇబ్బంది ఉందిరా, నేనే భుజం మీద మోసుకో ఓహో ఓహో మనం తీసుకెళ్తానా, మోసే స్కూటరే కదా రావా. అబ్బారా పదరా ఉల్టా పల్టా. ఏటా దొంగ కొళ్ళట్టే సూపు, బురదగుంట్ల పంది బొర్రలెట్టి ఏటా గెలుకుడు, సరిగ్గా కలుపుతీరు. సినిమాకి పోతానని వెళ్ళావు కదా, అంతలోనే మనసు సరైపోయిందా? ఎంటనే దిగడ్డావు. నువ్వు తిన్నవైనడైతే నా బతుకు ఇట్టాగెందుకుంటది, పిల్ల పాప లేకుండా.
ఇంకా అది పులిసైనా వేస్తాయి కానీ ఇంతకీ నువ్వెవరు? ఇది కట్టినట్టు తెలీదు, నేనెవరినో తెలియకుండానే ఏడేళ్ళ నుంచి నాతో కాపురం చేస్తున్నావా? నాకు మండేదాకా చేయబాక, నాకు ఎక్కిందంటే మొగుడని కూడా చూడను, ఎదవేషాలు ఇక తిను. కారు సర్వీసింగ్ ఇచ్చాను, పెట్రోల్ పొదుపు చేద్దామని వాకిట్లో పెట్టి పూజ చేస్తున్నావా? నీ బోడీ ఎంక్వైరీలు మాని లోపల నడుస్తావా? ఎవరండి మీరు? తలపతే. ఎవరండి మీరు, ఎవరు కావాలి? రాస్కల్, నేను రా అయ్యగారిని. ముందు తలపతే. ఎవరా నువ్వు? లోన్ మా అయ్యగారు భోజనం చేస్తుంటే అయ్యగారు ఉండొచ్చు. నాకు మస్కా కొట్టాలి చూడవాక. అబ్బాడిదా, అయ్యగారిని ఇక్కడ ఉంటే లోపల భోజనం చేస్తానంటారా? నీకేమన్నా మతిపోయిందా? మతిపోయింది నా కాదు నీకు. మా అయ్యగారు ఎవరు నాకు బాగా తెలుసు కానీ వెళ్ళవయ్యా, ఎవరొచ్చినా సరే తలుపులు మాత్రం తీకని చెప్పారు. రాయ్, నేను లోపలకు వచ్చానంటే తోలు ఒలుస్తా, తలుపు తీస్తావా లేదా? రేరే ఆపర నాటకాలు, నాకు అర్థమైపోయింది. ఫుడ్ ఖర్చు తప్పించుకోవడానికి ఇంత దిక్కుమాలి ఐడియా వేయాలా? రాయ్, ఇంకొక మాట మాట్లాడావో నిన్నేం చేస్తానో నాకే తెలియదు. ఫ్రెండ్స్ దగ్గర ఫుడ్ కూడా కక్కుర్తు పడేంత నీచుని కాదురా. నువ్వు స్నేహానికి ఎంత విలువిస్తావో భోజనానికి పిలిచి చొక్కా పట్టుకున్నప్పుడే అర్థమైంది. థ్యాంక్స్ అయ్యా. రాజావారు, నువ్వు భోజనం పెట్టకపోతే నేను హోటల్లో పోయి తినగలను, కానీ పనివాళ్ల చేతి లాంటి చౌకబారు నాటకాలు ఆడిస్తే మాత్రం పోగొట్టుకున్న తమరి పరువు ఎప్పటికీ తిరిగిరాదు. మీకు మీ స్నేహానికి ఓ నమస్కారం సార్. అమ్మో, నా వల్ల కాదు, భోంచేయమన్నారు కదా, చేశాను కదా, తర్వాత ఏం చేయాలి? కాసేపు రెస్ట్ తీసుకో బావా. ఎక్కడ? నీలంలో. నా రూమా? అదేంటండి అలా అడుగుతున్నావు? ఇంట్లో నాకంటూ ఒక రూమ్ ఉంటుంది కదా, దానికి నాలుగు గోడలు ఉంటాయి కదా, గోడ కిటికీ ఉంటుంది కదా, దానికి రెక్కలు ఉంటాయి కదా, పైన ఫ్యాన్ ఉంటుంది కదా, దానికి రెక్కలు ఉంటాయి కదా, ఉంటాయి కదా, ఉంటాయి కదా. వీళ్ళకి ఎలా దొరికిపోయినట్రా బాబు? ఏంటి బాబా కొనుక్కుంటున్నా? అదే ఇందాక చెప్పాను కదా, భోజనానికి ముందే కాదు భోజనం తర్వాత కూడా కొనుక్కుంటే చాలా మంచిదని. అబ్బో, కొనుక్కుంటే చాలా మంచిదని. ఓరు నాయను, వీళ్ళకి ఎలా దొరికిపోయినట్రా బాబు? నేను కూడా ఆయనతో పాటు వెళ్ళా. అక్క, బావగారికి ఇంకా నీ మీద కోపం తగ్గినట్టు లేదు, చూసావుగా ఆ పిచ్చి చేస్తులు, తర్వాత వెళ్దు గాని. నా రూమ్ ఇదేనా? అబ్బా బావా, మళ్ళీ మొదలు పెట్టారు, నేను వెళ్ళి చూసొస్తాను. రా బావా, రా పడుకో బావా. అలాగేనండి. అదేంటి బావా, ఇందాకటి నుంచి చూస్తున్నాను, అండి అండి అని పిలుస్తున్నారేమిటి? కొత్త రకంగా ఉండాలని. అదేం అక్కర్లేదు, ఎప్పట్లాగా నువ్వు అని పిలు చాలు. హలో, నిన్న విషయం అడగాలనుకుంటున్నా. నన్ను అడగడానికి సందేహం ఎందుకు బావా, అడుగు. అయితే కూర్చో. ఓకే. నీతో పాటు తిరుగుతుందే మీ అక్క, నిజంగా మీ సొంత అక్కేనా? బావా, ఏంటి నీ డ్రామాలు, ఎవరిని మోసం చేద్దామని? ఇదిగో అక్కయితే నీ మాటలకి కంగారు పడిపోయి నెత్తిలోరు బాధుకుంటుందేమో, కానీ నీ పప్పులు నా దగ్గర ఉడకవు. అంతేనటావా? నువ్వు ఇదంతా చేసేది అక్క తిక్క కుదర్చడానికని నాకు తెలుసు బావా. తిక్క? మీ అక్కకు తిక్క కూడా ఉందా? లక్కీగా అవుట్ సైడ్ వెళ్ళలేదు. ఏంటి బావా వేళాకోళం? అది మీ అక్క ఎంగిరి పళ్ళెంలో భోంచేసే పతివ్రతలంది కదా, మీ బావ పళ్ళెం అడక్క మరి నా పళ్ళెం కావాలని అడుగుతుందే. ఇది క్వశ్చన్ నెంబర్ వన్. సందేహాలన్నిటికీ ఒకేసారి సమాధానం చెప్తాను, ఇంకేమే ఉన్నాయో అడుగు. మీ అక్క మొగుడెవరు? నెక్స్ట్ డౌట్లా? మీ అక్కకు అసలు పెళ్ళయిందా లేదా? అయితే మొగుడున్నాడా? ఉంటే ఈవిడ బాధ తట్టుకోలేక సన్యాసంలో కలిసిపోయాడా, ఊరొదిలి పెట్టి పారిపోయాడా? పారిపోతే ఎన్ని రోజులైంది? మీ అక్కకు పట్టిన ఈ మొగుడు పిచ్చి తగ్గించడానికి ఎవరికైనా డాక్టర్కు చూపించారా? చూపిస్తే రోజు నాలాంటి వాడిని ఒకరిని తీసుకొచ్చి ఎంగిలి ప్లేట్లో అన్నం పెడితే దెబ్బకు జబ్బు తగ్గుతుందని సెంటిమెంట్తో కొట్టాడా? చాలు బావ చాలు, నవ్వలేక నా పొట్ట చెక్కలయ్యేట్టుంది. నేనిప్పుడేం జోకేలేదే. బావా, నేను ఒక మాట చెప్తాను, వింటావా? చెప్పు. బావా, పాపం అక్క అమాయకురాలు, అప్పుడప్పుడు నోరు పారేసుకున్నా నువ్వంటే అక్కకి ప్రాణం. ఓహో,
అక్కని మంచి చేసుకోవడం చాలా ఈజీ బావా. ఆహా అలాగా? అవును, నాలుగు మంచి మాటలు చెప్తే చాలు, ఐస్ అయిపోతుంది. సాయంకాలం ఒక మూర పూలు తెచ్చిస్తే మురిసిపోతుంది. సినిమాకు షికార్కు తీసుకెళ్లావనుకో, నువ్వు చెప్పినట్లుగా నడుచుకుంటుంది. నువ్వెంత తెలివైన దానివి. థాంక్స్ బాబా. నువ్వు అలా సిగ్గుపడుతుంటే నీ అందం డబుల్ అయిపోతుంది. నన్ను మరీ పొగిడేస్తున్నావు బాబా. సరే, ప్రేమను తెలియజేయాలంటే ఇంకా ఏమేం చేయాలో చెప్పు. ఊరుక బావా, నీకేం తెలియనట్టు. పోనీ, ఇంకో టైప్లో చేస్తాను. ఇది కరెక్టో కాదో ఇప్పుడు చెప్పు. చెప్పు బావా, ఏంటిది మరీను? అబ్బా, ఆడది చీపు అంది అంటే మగాడు కరెక్ట్ రూట్లోనే ఉన్నాడని అర్థం. నువ్వు నిజంగా నా బావి కాదో? ఇందాక నుంచి నేను చెప్తున్నది అదే, ఇక్కడెవరో వినిపించుకోవట్లేదు గాని. ఇట్రా పిలిచేది నేను కాదు, ఇట్రా. ఏంటా పిచ్చి సూపులు రైటే. దగ్గర ఇట్రమ్మంటే వచ్చా. నేను అట్టుంటాను కదా, నన్ను ఏం చేతి దండం పెడతాను. దండాలు తర్వాత పెడదు గాని, ముందు కాళ్ళు పిసుకు. పొద్దున్నుంచి ఒకటే గుంజుతున్నాయి. ఏంటి కాళ్ళు పిసుకాలా? కట్టుకున్నాడు, నువ్వు పిసుకపోతే ఇంకెవడు పిసుకుతాడు? ఏంటే సూపు పిసకమంటే పిసుక. హాయ్ బావా. ఐ లవ్ యూ బావా. ఏంటి ఒక పాట వేసుకుందావా? Thank you.
మాయగారు ఎదవా, నీకు ఎప్పుడు నిద్ర లేపాలో కూడా తెలియదు. బంగారం లాంటి కళ పాడు చేసావురా, ఇప్పుడేం కొమ్మ మునిగిందిరా. మనం ఇక్కడ నుంచి పారిపోకపోతే మన కొంప నిజంగానే మునిగిపోతాయి. ఏ అడిసావు, హ్యాపీగా కాఫీ తాగి టాపీగా వెళదాం. అయ్యో బాబు, ఇంకేమనుందా? ఇప్పుడు నేను కాఫీ కోసం వంటింట్లోకి వెళ్తే ఆ లంకిని నన్ను తగులుకున్నది అనుకోండి, అయ్యో బాబోయే నా శీలం. పోరా ఎదవా, నిన్ను కాఫీ ఎవడదేమన్నాడు. ఈ ఇంట్లో మరదల క్యారెక్టర్ ఒకటి ఉంది కదా, దాని బట్రమ్మను. నాలాంటి తెలివైన వాడు మీ పక్కన ఉండబట్టి సరిపోయింది గాని, లేకపోతే మీరు ఎలా బతికేవారాయగా? అంత సెల్ఫ్ వద్దు, విషయానికి రా. లేకపోతే ఏంటండి, ఆ అక్క చెల్లెళ్ళిద్దరూ ఆవు దూడలుగా అంటి పెట్టుకుని ఉంటున్నారు కదా, చెల్లెల్ని పిలిస్తే ఆవిడ వెనకాల అక్క ఎగేసుకురాదు. పాయింట్ రోయ్. మరే అందుకని మనం చల్లగా జారుకుందాం పద. అదే అంతే అంతే అండి, పద అయితే పద. అప్ప పద పద పద. ఒరే రాము. అబ్బా రాము లేదు, గిమ్ లేదు, పదండి. ఒరే రాజా సాబ్, రాజా సాబ్, ఏక్ మినిట్ సాబ్, ఏక్ మినిట్ సాబ్. మాఫ్ కేజీ సాబ్, కొంచెం ఆలస్యమైంది. ఇదిగో సాబ్. ఏంటిది? గొలుసు సాబ్, చూడండి చూడండి, డిజైన్ ఎలా ఉంది సాబ్? డిజైన్ బాగానే ఉంది. ఇది మంచి బంగారమా, కాకి బంగారమా? కాకి బంగారం, పిచ్చుక బంగారం మీ షేట్ దగ్గర ఉండవు సాబ్. అయినా ఏంటి సాబ్, ఈ రోజు మీరు కొత్తగా మాట్లాడుతున్నారు. నా మాటే అంత, దీని రేట్ ఎంత సాబ్? నేను అర్జెంటు పని మీద వెళుతున్నాను, సరుకు లేట్ అయిందని ముందు ఇచ్చిపోదామని చెప్పి వచ్చాను. బిల్లు తర్వాత పంపుతాను, అది ఉంచండి సాబ్. వస్తాను సాబ్. అది కాదు, ఉంచండి సాబ్, వస్తాను. ఒరే రాము, ఈ కొత్త క్యారెక్టర్ ఎవడరా? అయ్యగారు నన్నేమీ అడగండి, ఈ ఊళ్ళో ఉన్నంతసేపు దేనికి ఎదురు మాట్లాడకుండా ఎవరని చెప్పినా తలువు పేయాలని మీరు నాలుగు పీకాక నిర్ణయం చేసుకున్నాను. నా మాట విని మీరు కూడా ఎందుకు ఏమిటని అడగకుండా ముందు దీన్ని మెల్ల వేసుకుని చెప్తాను. ఏంట్రా ఈ ఊళ్ళో చస్తున్నాను నేను, ఎవడా పొద్దున హోటల్ దగ్గర చెంప? అవును, నేను చెంప మీద కొడితే నువ్వు కాలు కుంటున్నావు. ఏంటి మీ కొడుడికి సార్ కాలిరిగింది, ఆ రౌడీలు కొట్టిన కొడుడికి సార్? ఓహో, నీకు అరగంటకు ఒకటి చేత కొట్టించుకోవటం హాబీ అన్నమాట. సరే అయితే ఇప్పుడు నేను నిన్ను ఎక్కడ కొట్టాలి సార్? మీరు ఒళ్ళంతా కుళ్ళపరిచేయండి సార్, కానీ ఒక్క సాయం చేయండి సార్, నా మోహిని నాకు వదిలిపెట్టేయండి సార్. మోహిని? అవును సార్, నాకు మోహిని, మోహినికి నేను తప్ప వెనక ముందు మాకు ఎవరు లేదు సార్. మా ఇద్దరు పెళ్లి చేయాలని మా పెద్దోడు చావక ముందు అనుకున్నారు సార్. పోక ముందు అనుకున్నారా, పోయిన తర్వాత స్వర్గంలో అనుకున్నారా? మీ ఇద్దరికి ఫ్రంట్ బ్యాక్ ఎవరున్నారని మేమేమన్నా అడిగేవా? లేదు సార్, లేదు. మరి ఎందుకయ్యా మాకి సుత్తి? అలాగే ఏదైనా మోహిని వదులుతారేమోనని, లేకపోతే పత్తి రైతులాగా ఆత్మహత్య చేసుకుంటాను సార్. అయ్యగారు పాపం వాడు నిజంగానే చేస్తాడేమో, పోనీ మోహిని వదిలేండి. అయ్యగారు నువ్వు కూడా అదే మాట మాట్లాడతావేంట్రా? నీ అసలు మోహిని ఎవర్రా? నా కాబోయే పెళ్ళం సార్. అబ్బా మళ్ళీ మొదలుకు వచ్చావేంట్రా బాబు. చూడు, నాకు స్వాతి మీద తప్ప ఏ మోహిని కామిని మీద లేదు, నేను ఎవరి జోలికి రాను. కావాలంటే మా రాము గారి మీద ఓట్లు. మీ మెయిల్ ఈ జన్మలో మర్చిపోలేను సార్. నాకు కూతురు కొడుకు పుడితే మీ పేరే పెట్టుకుంటా. చెడుగానోడు పుడితే సార్? ఆయన పేరండి రాము, ఆయన పేరు పెట్టుకుంటా. సరిపోయిందా? ఏవండో భార్య విదేడి గారు, పెళ్ళాంచాటు రాజకీయం ఎలా నడుస్తుంది? నీ మొగుడు లేని రాజకీయం కన్నా మాది బానే ఉందిలే. ఏమిటి బాగు, నువ్వు అనుకుంటే సరిపోయిందా? ఊళ్ళో వాళ్ళు అనుకోవాలి. ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఓడిపోయిన ప్రెసిడెంట్ నీకేం తెలుస్తుంది? రేపు రాజా గారు ప్రెసిడెంట్ అయ్యాక నన్ను పార్టీ మహిళా విభాగానికి ప్రెసిడెంట్ చేస్తారు, అప్పుడు తెలుస్తుంది ఈ బేబీ అంటే ఏమిటో. పొగటి కళ్ళకంటున్నావా? నాకు ఆయన సపోర్ట్ చేస్తానని చెప్పి గంట కూడా అవ్వలేదు తెలుసా? మాకు సపోర్ట్ చేస్తానని పరగంట అవ్వలేదు ఏం బేబీ? అవును, మాటలెందుకు, నేను మళ్ళీ ప్రెసిడెంట్నై నీతో పాటు నీ మొగుడ్ను కూడా ఇంటికి పంపించకపోతే అప్పుడు చూడు. ఏ ఇంటి చూసేది నీ కొప్పలో సవరం? డ్రైవర్ పోనీ ఎక్కో, ఎక్కో. డ్రైవింగ్ అని మొగుడ్ని వెంటేసుకుని తిరిగేదానివి? నువ్వు నాకు చెప్పేది ఏమిటే? నాది సెల్ఫ్ డ్రైవింగ్. చూడు నీ మూలన ఎన్ని మాటలు పడాల్సి వస్తుందో. నన్ను ఎప్పుడన్నా డ్రైవ్ చేయనిచ్చావా? నర్మయ్. ఒరే రాము, ఇదేం విచిత్రం రా? ఏంటండి చుట్టూ తక్కువండి మధ్యలో పండేలా వచ్చిందనా? కాదు, చెప్పలోకి కొబ్బరిలా వచ్చిందని తిండిపోతు ఎదవా. నేను చెప్పేది ఈ ఊరు సంగతిరా. అదే అదే, ఈ ఊళ్ళో వాళ్ళు ఎవరో మనకు తెలియకపోయినా మనం వాళ్ళందరికీ తెలియడమేంటి? వాళ్ళ మొహాలు ఎప్పుడూ మనం చూడకపోయినా మన పేర్లతో సహా వాళ్ళకి తెలిసిపోవడం ఏంటి? ఏమిట్రా ఇదంతా? దీన్ని బట్టి నీకేమర్థం అవుతుందిరా? మీకేమీ అర్థం కాలేదని. ఏడిసావు ఎదవా, అక్కడికి నీకేదో పెద్ద అర్థమైపోయినట్టు. అసలు రాను రాను నాకు డౌట్ వస్తుందిరా. ఏంటయ్య గారు,
పిచ్చంటే ఒకళ్ళకో ఇద్దరికో ఉండాలి గాని ఊళ్ళో వాళ్ళు అందరూ పిచ్చోళ్ళ కనపడుతున్నారంటే అసలు పిచ్చి మనకేమరా? మీ సంగతి ఏమో నాకు తెలియదు కానీ అయ్య గారు, నాకు మాత్రం నేను పిచ్చోన్నేమో అని డౌట్ పడేంత పిచ్చివాణ్ణి మాత్రం కాదండి. అంటే నాకు పిచ్చా అని మీరే కదండి ఇప్పుడు అన్నారు. నిట్టిప్పా, ఈ ఊరు వస్తే నువ్వు కూడా మారిపోయావింటా? ఇక్కడే ఉంటే ఇక్కడ ఉంటే లాభం లేదు. పద మన ఊరికి వెళ్దాం. లే పద 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 పదమన్నారు బాగానే ఉందండి. మరి ఆ కలెక్టర్ ఆఫీస్ పని ఏం చేస్తారు? దానికోసం మళ్ళీ వద్దాలరా. అసలు ఈసారి బయలుదేరిన ముహూర్తం బాగలేదు. అయినా పెళ్లికెళ్తూ పిల్లిని చక్కన పెట్టుకెళ్ళినట్టుగా నిన్ను నా ఎంట తీసుకురావడం నాదే బుద్ధి తక్కువ. అరే వరాయ్ గారు, నేను మీ వెంట రాబట్టి సరిపోయింది. నేనే కనుక మీ వెంట రాకపోతే మీకు పిచ్చి అనుకుని మీకు మీరే పిచ్చి పిచ్చిగా ఆలోచించుకుని ఈ పాటికి పిచ్చి హాస్పిటల్లో చేరుండేవారు. మరీ సెల్ఫ్ ఎక్కువ అయిపోయిందిరా నీకు. తిన్నాక రైల్వే స్టేషన్కి వెళ్ళి ఈ రాత్రి ట్రైన్కి రెండు టికెట్లు పట్టా. బా మాజీ ప్రెసిడెంట్ గారా? ఏంటి మాజీ అంటారేమిటండి? నాకు మీ హెల్ప్ ఉండగా నేను మాజీ ఎలా అవుతాను? అసలు నేను రాజీనామా చేసింది మళ్ళీ గెలిచి నా మెజారిటీ నిరూపించుకోవాలనిగా. ఓహో అలాగా, చాలా సంతోషం. ఇప్పుడు ఇంతకీ ఎందుకు ఫోన్ చేసినట్టు? అదా, ఎందుకంటే మీరు నాకు సపోర్ట్ చేస్తున్నట్టుగా మీ బొమ్మ నా బొమ్మ కలిపి పోస్టర్స్ వేయిద్దామని. నేను మిమ్మల్ని సపోర్ట్ చేయడం ఏంటి? నాన్ సెన్స్. పార్టీ వాళ్ళందరూ నన్నే ప్రెసిడెంట్ గా ఉండమని ఒత్తిడి చేస్తేను పోటీ చేయడానికి ఒప్పుకున్నాను. మీరు పోటీ చేస్తున్నారా? అవును. మీకేమిటి అభ్యంతరం? అదేమిటి సార్, ఇంతలోనే మాట మార్చేశారు. మాట మార్చడం పార్టీలు మార్చడం మీకు అలవాటేమో కానీ నాకు కాదు. మర్యాద ఇస్తున్నాను కదా అని ఇష్టం వచ్చేటట్లా మాట్లాడకండి. పెట్టండి ఫోను. ఇదేమిటి అయ్యా, ఇంకేమిటి పిచ్చి కింద ఏమిటి? గండుకో మాట మారుస్తున్నాడు. ప్రేమ 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 ప్రేమ. ఏంటి గురు, తిరుపతి కొండ ఎక్కడానికి గోవింద కొడుతూ జోగెడతారు, నువ్వేంటి కొత్త రకం జోగి మొదలు పెట్టావు బాబు? కుమారు, దేవుణ్ణి ఏ ఖర్చు లేకుండా రాజ్యసభ సీట్ వచ్చేటి చేయమను, ఏ శ్రమ లేకుండా కోట్ల కొద్ది సొమ్ము ఆదాయం వచ్చేటట్టు చేయమని అడిగితే బాగుంటుంది. కానీ నా ప్రేమ సక్సెస్ అయ్యాడు చూడమంటే ఏం బాగుంటుంది? చీప్ గా ఉండదు కరెక్ట్. అసలు లవ్ మ్యాటర్స్ లో మీడియటర్స్ ఉండకూడదు. ఏమంటావు? నువ్వే నాకు దేవతమని డైరెక్ట్గా కొడితే ఏ అమ్మాయినా పడిపోతుంది. అబ్బో, అయితే లవ్ ని ఈ టైప్ లో కూడా ట్రై చేశారన్నమాట మోహిని. ముష్టి కలవ చేసింది బాలా, చేతకి పట్టుకు వచ్చా ఇలా, ప్రేమ భిక్ష పెట్టమంటూ దూలపడ్డా, నీకోసం ముష్టవతారం పెట్టానమ్మా, నీ ప్రేమకు గులాము నేనై వచ్చానమ్మా, గేటు ముందు కుక్కల్నే పడి ఉంటానమ్మా, కాదంటే మూర్తిలో పడి చస్తానమ్మా. ముష్టి కలవ చేసిందే బాలా, చేతకి పట్టుకు వచ్చా ఇలా. Thank you.
షాంపూ ఇచ్చి చూడు అప్పి చెప్పు ఇక్కడి చెప్పు తింటే నాకు మైసూర్ పాకు నీ ఇంట్లో తిరుపతి లడ్డు మామా నాకు ముష్టికల వచ్చేసిందే బాల ప్రేమ భిక్ష పెట్టమంటూ జోట పడ్డ నమస్కారం సార్. నమస్కారం ఎస్ఐ గారు, బాగున్నారా? బాగున్నాను సార్. ఏం సార్ ఇలా వచ్చారు? టిఫిన్ చేసి వెళ్దామని. టిఫినా? గోల్డ్ షాప్ లో టిఫిన్ ఏంటి సార్? మరి లేకపోతే ఏంటండి, గోల్డ్ షాప్ కి అందరూ ఎందుకు వస్తారో, నేను అందుకే వచ్చాను. ఓ జోకా, నైస్ జోక్, నైస్ జోక్, నైస్ జోక్. నమస్తే రాజా సాబ్. ఎస్ఐ గారు ఇదిగోండి మీ రింగు. ఏంటి సైడ్ చేయి అయిందా? ఒకసారి సైడ్ చూసుకుంటే అయిపోయినట్టే, ఆ తర్వాత మీ పని చూస్తాను. అంటే ఇంకా పనుందా? గొలుసు రెడీ అవ్వలేదా? పొద్దున ఇదిగో అరగంటాను. అదేంటి సాబ్, ఇందాక మీ ఇంటికి వచ్చి ఆ గొలుసును మీ చేతికే ఇచ్చాను కదా సాబ్. ఒంటి మీద స్పృహుణ్ణి మాట్లాడుతున్నావా? నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, నా చేతి గొలుసు ఇవ్వడం ఏంటి? పొద్దు నుంచి నేను అసలు మా ఇంటికి వెళ్ళలేదు తెలుసా? అదేంటి సాబ్, నేను మీ ఇంటికి వస్తుంటే మీరే రోడ్డు మీద ఎదురై. ఆగు, ఇందాకేమన్నావు? మా ఇంటికి వచ్చి గొలుసు ఇచ్చానన్నావు, ఇప్పుడు నేను అసలు ఇంటికే వెళ్ళలేదనేసరికి లేదు సాబ్, దానిలో మీరు వస్తుంటే కలిసి మీకు గొలుసు ఇచ్చానని మాట మారుస్తున్నావా? మర్యాదగా నా గొలుసు ఇస్తావా లేదా? హే రామ్, మీరు ఆదరించింది ఒక గొలుసే కదా సాబ్. ఎస్, నేను అడుగుతుంది దాని గురించి. ఆ గొలుసు మీకు ఇచ్చేసాను కదా సాబ్. అయితే నేను మీకు డబ్బులు ఇచ్చానా? నై సాబ్. నువ్వు నాకు వస్తువు ఇవ్వడం మాత్రం హై, నేను నీకు డబ్బులు ఇవ్వడం మాత్రం నయ్యా, అంతేగా? ఏంటి సేటు, ఏంటి కథ? రామ్ రామ్ ఇన్స్పెక్టర్ సాబ్, రామ్ కి కసం, నేను ఆయన చేతికి గొలుసు ఇచ్చాను సాబ్. నాకు గొలుసు ఇచ్చావు? నాకు గొలుసు ఇచ్చా? ఏది ఏది గొలుసు, ఏది గొలుసు ఇన్స్పెక్టర్? ఏదయ్యా సేటు గొలుసు? అయినా నువ్వు ఇస్తే ఇవ్వలేదన్నా కానీ ఏమైనా అలా డబ్బు అని చెప్పుకున్నావా? పాలిటిక్స్ సార్, ఎలక్షన్ పాలిటిక్స్. ఆ బాలా త్రిపుర సుందరి మీద ప్రెసిడెంట్ గా నన్ను పోటీ చేయమన్నారు, నేను కూడా సరే అన్నాను. ఈ సేటు ఆ బాలా త్రిపుర సుందరి కలిసి ఈ రాజారావు వస్తువు తీసుకుని మాకు డబ్బులు ఇవ్వలేదని అందరి ముందు నన్ను అలర్ చేయడానికి వీళ్ళ ప్లాన్ అన్నమాట. ఏంటి మీరు ఎలక్షన్ లో పోటీ చేస్తున్నారా? ఎస్. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పండి సార్, వీళ్ళు ఇప్పుడే ఒక్కరు చూసాకు. ఇన్స్పెక్టర్ గారు వన్ మినిట్ చూడు సేటు, ఇప్పటికైనా సరే నా చైన్ నాకు ఇచ్చేసాయి, నీ డబ్బు నీకు చెక్ ఇచ్చేస్తాను. రాజా సాబ్, మీరు పెద్ద మనిషి అని నమ్మే కదా సాబ్ మీకు గొలుసు ఇచ్చింది, ఈ ఊళ్ళో న్యాయమే లేదా? హే రామ్, పదండి ఇన్స్పెక్టర్, నేను స్టేషన్ కి వచ్చి రాజా సాబ్ మీద కంప్లైంట్ ఇస్తాను. ఓహో, నువ్వు అలా వచ్చావా? చూసావా ఇన్స్పెక్టర్, ఎలక్షన్ పాలిటిక్స్ అన్నానే ఇదే. ఏ పాలిటిక్స్ అయితే మీకేంటి సార్, మీకు నేనున్నాను. మీరు గెలిచాక మాత్రం నా ప్రమోషన్ మర్చిపోకండి సార్. ఏవై సేటు, స్టేషన్ కి వస్తాను కదా, పద మీరు దగ్గర తీసుకురండి సార్, నేను ముందు వెళ్తాను. పద. రాజా సాబ్, ఆ గొలుసును ఎక్కడన్నా మర్చిపోయారేమో, బాగా గుర్తు తెచ్చుకోండి సాబ్. మోస్తారా మీరు? కంప్లైంట్ ఇస్తానన్నారుగా, నడవండి పోలీస్ స్టేషన్ కి. అయ్యగారా, టికెట్లు వాకే. వామ్మో వామ్మో, ఏమి జనం, ఏమి జనం! ఆ జనంలో ముందుకు తీసుకెళ్లి ఇదిగో టికెట్లు తెచ్చేసా. టికెట్లు ఏంట్రా? మీరే కదండి రాత్రి బండికి టికెట్లు తెమ్మన్నారు. నేను టికెట్లు తెమ్మనుండనరా? ఆ రైలు కింద నిన్ను తలకాయ పెట్టమని ఉంటాను. స్టూపిడ్ ఫెలో, చెప్పేది జాగ్రత్తగా విను. చెప్పండి. ఇప్పుడు నేను సేటు స్టేషన్ కు వెళ్తున్నాను. రైల్వే స్టేషన్ కండి. కాదురా, పోలీస్ స్టేషన్ రా, గాడిద. ఓ చూడు, నువ్వు ఇంటికి వెళ్ళి అయ్యగారు అర్జెంట్ గా 15,000 రూపాయలు తీసుకురమ్మన్నారని పట్టరా. వామ్మ, ఏంటి అయ్యగారు మళ్ళీ నన్ను ఆ ఇంటికి వెళ్ళమంటున్నారా? నీకు వచ్చినా వెళ్ళను. ఉంటానంటే నేరుగా వెళ్ళి ఇంట్లో పడతావు. అలాగే వెళ్ళు. చూడు సేటు, క్యాష్ క్యాష్ తెప్పిస్తున్నాను. నీ డబ్బు నువ్వు తీసుకుని నా వస్తువు నాకు ఇవ్వకపోయావో, నిన్ను ఆ బాలా త్రిపుర సుందరి కాదు కన్యకా పరమేశ్వరి కూడా రక్షించలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళే లోపల బాగా ఆలోచించుకో. రా. చెరువు గట్టు మీద చెయ్యి పట్టుకుంటే రానిది, చీకట్లో కన్ను కొడితే వస్తుందా అని నీ మగత నడితోడు పబ్లిక్ రొమాన్స్ ఒకటే. రొమాన్స్ కాదు, పాలిటిక్స్ పాలిటిక్స్. రాజా గారు వెళ్ళు, నేను ఫాలో అవుతా. నమస్కారం రాజా గారు. నమస్కారం. నమస్కారం. వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టు మీరు ఇక్కడ దొరకడం నిజంగా నా లక్కు. ఆ బాల త్రిపుర సుందరి మళ్ళీ ఎలక్షన్ లో నిలబడుతుందిగా, మిమ్మల్ని సపోర్ట్ చేయమని కూడా అడిగిందట. పైగా తనకు మీ సపోర్ట్ ఉందని ఊరంతా చెప్పుకుంటోంది. అది అవునవును,
ఆవిడెవరో ఒక ఆవిడ వచ్చి అడిగింది. అడిగిందా? బాగా గడ్డి పెట్టి పంపాల్సింది. ఏ, ఆవిడేమన్నా గడ్డి స్కామ్ లో ఇరుకుందా? అయినా ఆవిడకి ఎవరికో నేనెందుకు సపోర్ట్ చేయాలి? సూపర్ గా చెప్పారండి, అసలు మీరే ఈ ఎలక్షన్ లో పోటీ చేస్తారు. పొద్దు నుంచి చూస్తున్నాను, ఎలక్షన్ ఎలక్షన్ ప్రాణం తీసేస్తున్నావేంటి? అసలు ఎలక్షన్ తో నాకేంటి సంబంధం? అయినా నేను ఎందుకు పోటీ చేయాలయా? అదేంటి రాజా గారు, అలా అడ్డం తిరిగారు? అడ్డం తిరగటం లేదు, నిలువు తిరగటం లేదు, మీరే నా చుట్టూ తిరుగుతున్నారు. ఇదిగో మర్యాదగా చెప్తున్నాను, ఇంకొకసారి నా జోలికి వచ్చారు, ఈసారి మాటలతో కాదు చేతలతో చెప్పాల్సి వస్తుంది. ఏమిటండి, ఎందుకైనా పిచ్చి పెట్టిందా? మీ అమ్మం చూసి నోరు ముయ్యండి. ఎప్పుడు తరణించావు గనక? స్వాతి, స్వాతి, స్వాతి. ఏంటక్క, మీ బావగారు గదిలో లేరే, బాత్రూమ్ లో ఉన్నారేమో. అక్కడ లేరే. లేరా? ఎక్కడికి వెళ్ళారబ్బా? రాము లేడమ్మా, చాలా సేపటి నుంచి కనపట్లా, బయటికి పోయిండో ఏమో. ఇద్దరు చెప్పా చేయకుండా ఎక్కడికి వెళ్ళుంటారు? అడుగు, రాము వచ్చాడుగా. రాము, ఆయన ఏమి, మీరిద్దరు ఎక్కడికి వెళ్ళారు? అదంతా పెద్ద చాట పడుతుందండి అమ్మగారు, అదంతా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు కుదరదు. అవతల అయ్యగారు పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు, నేనేమో రైల్వే స్టేషన్ నుంచి వస్తున్నాను. ఈ పోలీస్ స్టేషన్ ఏంటి, రైల్వే స్టేషన్ ఏంటి, సరిగ్గా చెప్పు. అయ్యగారు నన్ను రాత్రి బండికి 2 టికెట్లు కొనమన్నారండి. టికెట్లా? ఎవరికి? ఇంకెవరికి అమ్మగారు, అయ్యగారికి నాకు. అంత అర్జెంట్ గా వెళ్ళాల్సిన పని ఏంటి? ఏవో అమ్మగారు, నాకు మాత్రం ఏం తెలుసు, అయ్యగారు నన్ను 2 టికెట్లు కొనమన్నారు, కొన్నాను. కొనుక్కోని రైల్వే స్టేషన్ నుంచి ఇలా వస్తున్నానా? హలో, ఆ నేనే బాబా, చెప్పు. ఆ ఇప్పుడే వచ్చాడు. అలాగే అక్కతో చెప్పి వెంటనే పంపిస్తాను. బావకి అర్జెంట్ గా 15,000 పంపాలట, మిగతా విషయాలు ఇంటికి వచ్చాక చెప్తానన్నారు. సర్లే, తీసుకొస్తాను, ఇక్కడే ఉండు. అలాగే అమ్మగారు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలబ్బా. ఏమండి, పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి? ఇలాగే తెల్లగా వెళ్ళి ఆ జంక్షన్ లో ఎడమవైపు తిరుగు. ఓహో, థ్యాంక్స్. అయ్యగారు, అప్పుడే పోలీస్ స్టేషన్ లో పని అయిపోయిందా? పోలీస్ స్టేషన్ ఏంట్రా, నిన్ను రైల్వే స్టేషన్ కదా వెళ్ళి రమ్మన్నాను. అప్పుడప్పుడు నీ బుర్రలో ఏదన్నా పురుగు దొలుస్తుంటుందారా? ఆ పురుగు ఏదన్నా ఉంటే అది మీ బుర్రలోనే ఉందేమన్నా కనమానంగా ఉంది. నిజంగా? నిజమేనండి, చంపేస్తాను. లేకపోతే ఏంటంటే, నేను రైల్వే స్టేషన్ కెళ్ళి టికెట్లు కొనుక్కొని వస్తే ఒరే అర్జెంట్ ఇంటికి వెళ్ళిపోయి 15,000 పట్టారా అన్నారు కదా. 15,000 ఇంటికి వెళ్ళి? అవును. ఏది, ఆ ఇంటికి? ఆ ఇంటికేనండి. ఇదిగో, నువ్వు అడగగానే ఆ తింగర బుచ్చి వెంటనే తీసిచ్చేసిందా? తింగర బుచ్చ? అక్కడ ఉన్నది ఇద్దరు కదండి, బుచ్చీలు అనాలి. కాదురా, అక్కకే తిక్క గాని చెల్లెలు మాత్రం ఓకే లెవెల్లోనే ఉంది. చెల్లెలా? మీ ఎంత పడేది ఒక్కతే అనుకున్నానే. ఏడిసావు, నీకేం తెలుసు, ఆ చెల్లెలకి నేనంటే ప్రాణరా. చెల్లెలకు ప్రాణమే గాని అక్కకు మాత్రం మీరంటే 2 ప్రాణాలు. ఎవతరా ఇది పేరెట్టి పిలుస్తుంది? మూడో ప్రాణమేమో. మీకోసం ఎదురు చూసి చూసి విసుగుచ్చి ఇలా బయలుదేరి వచ్చాను. హాయ్, ఇదే నా కొత్త గొలుసు. అబ్బా, ఎంత బాగుందో. థాంక్స్. 10 వెళ్దాం. మళ్ళీ మీ ఇంటికి భోజనం కూడా చేయాలండి? చంపుతా కొత్త కొత్త ఐడియాలు ఇచ్చామండి. నోరు ముసుగు పద, వస్తామండి. ఏంటి, ఆ రాము ఉన్నాడనా? సరే, నేను ముందు వెళ్తాను. ఆ గొట్టంగాడిని వదిలించుకుని నువ్వు ఇంటికి వచ్చేసాయి. ఒరే రాము. ఏంటనే? నిన్ను గొట్టంగాడండి. నేను గొట్టంగాన? అయితే మేము ఇంటికి రాము, నీ దోస్తు కచ్చా. అయ్యగరా, పని వెళ్దాం. రాజా, ఏంటి అసలు నువ్వు? చా, వదలండి. ఎవరండి మీరు? నన్ను, నన్ను ఎవరిని అడుగుతావా? నువ్వు అనలేదు, మర్యాదగా మీరు అన్నాను. మీరు అని నన్ను దూరం చేస్తారా? పరాయాడదాంతో ఇంతకన్నా దగ్గరగా మాట్లాడితే మర్యాదగా ఉండదని. ఏంటి, నేను పరాయిదాన్నా? గొలుసు అడగ్గానే పరాయిదాన్ని అయిపోయినా? గొలుసా అంటే ఈ గొలుసా? ఇదిగా నా సంగతి నీకు తెలియదు, ఎక్క రేగిందంటే అసలే మంచోడు కాదు. గొలుసు లేదు, గెలుసు లేదు. అనరా, ఇదే ఆఖరి మాట? మా రాము గాడి మీద ఒట్టు. నేనిప్పుడు ఇట్నుంచిటి మీ ఇంటికి వెళ్ళి మీ ఆవిడతో మన ఇద్దరి బాగోతో చెప్పేశాననుకోండి. మా ఆవిడతో? ఏదా తింగర బుచ్చి, దాని పేరేంట్రా? రాధా. కరెక్ట్, దాంతో ఎల్లి చెప్తావా? చెప్పుకో. ఒరే రాము, ఆ ఏడు ముఖం దాంతో ఎల్లి చెప్పుకుంటుందంట. చెప్పుకో, చెప్పుకో, చెప్పు దెబ్బలు తినకో. అయ్యగారు, నాకు అనుమానం అండి.
ఏంటి? ఈ మూడో తింగర్ బుచ్చెల్లి ఆ మొదటి ఇద్దరిని తీసుకొచ్చింది అనుకోండి. అనుకున్నాను. ఒకళ్ళు పెళ్ళాన్నని, ఒకళ్ళు మర్దల్నని, ఇంకొకళ్ళు ఆ సంబంధాన్నని మూడేపుల నుంచి మిమ్మల్ని ముగ్గురు మూకుమ్మడిగా చుట్టేశారే అనుకోండి, అప్పుడేంటండి మీ పరిస్థితి? చందాబాబత్లా ఉందే, ఎంతో కొంత ఇచ్చి పంపించు. నేను అలాంటి దాన్ని కాదండి. మరి నా పేరు మోహిని. మీ ఆయన నన్ను, మీ ఆయనకు నేను లవర్ని. నాకింకా పెళ్లి కాలేదు స్వాతి. మీ లవర్ గారు కట్టుకున్న పెళ్ళాన్ని నేనే. లోపలికి రండి.
ఏం చెప్పాలనుకుని వచ్చావో చెప్పు. మా ఆయన గారి లవ్వరు. అది అది అబే ఏం లేదు. ఏమీ లేకపోతే నా సంసారం ఎందుకు ఇలా అవుతుంది? నువ్వు ఎందుకు ఇంత దూరం వెతుక్కుంటూ వస్తావు? పర్వాలేదులే చెప్పు. ఇంత దూరం వచ్చాక ఏమీ చెప్పకపోతే ఎవ్వరికి మంచిది కాదు. ఓటో ఇటో తేల్చుకుందాం చెప్పు. నాలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. ఎలాంటి పరిస్థితి? అది మీ ఆయనకి నాకు. ఏంటి ఏంటి చెప్పు. ఏం చెప్పాలనుకుని వచ్చావో చెప్పు, లేకపోతే తీసుకొస్తాను. ఈ విషయంలో నువ్వేం తలదూర్చకు. పొదవే మా ఆయన గారి లవ్వరు. ఆ గదిలోకి పద, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. విన్నావు కదే, మీ బావగారు ఎంత బుద్ధిమంతుడో ఎంత నీతివంతుడో. మీ అందరికీ నేను అరిచే నోరే తెలుస్తుంది గాని నా గుండెలో మంట ఎవరికి కనిపిస్తుంది? ఇన్నాళ్ళు అది నా అనుమానమేమో, నిజంగానే ఆయనకి ఏ పాపమో తెలియదేమో అని ఏ మూల చిన్న ఆశ ఉండేది. ఇవాళ అది కూడా లేకుండా పోయింది. ఇంకా నేను ఎవరి కోసం బతకాలి, ఏ ఆశతో బతకాలి? చూసావంటే మీ బావగారు ఎంత పనిచేశారో. ఇటు నా బతుకుని అటు మోహిని బతుకుని కూడా అన్యాయం చేశారే. పాపం పిచ్చి పిల్ల, తన లాంటి పరిస్థితి ఏ ఆడదానికి రాకూడదే. అక్క నువ్వు కాసే పాపి, నేను చెప్పేది వింటావా? మోహినికి పరిస్థితి రావడానికి కారణం బావకానే కాదు. బావకి పెళ్ళయిందని, పెళ్ళాము సంసారము ఉందని ఊరందరికీ తెలుసు. అలాంటప్పుడు బావ మీద వ్యామోహం పెంచుకోవడం, బావని తన ఇంటికి రాబట్టుకోవడం మోహిని తెలిసి తెలిసి తనకు తానే చేసుకున్న ద్రోహం. సాగినన్నాళ్ళు బావతో తిరిగి ఇప్పుడు కథ అడ్డం తిరగగానే నంగరాజు తుంగబురలాగా నీ దగ్గరకొచ్చి సింపతి కొట్టేయాలని చూస్తుంది. అది కాదు. ఏది కాదు? నువ్వు ఇంగ్లీష్ లో మా బావకి లవర్నని చెప్పుకున్నా అచ్చు తెలుగులో నిన్ను ఉంచుకున్నదనో చిన్నిళ్లనో అంటారే కాని ఇల్లాలనో తాళి కట్టిన భార్యనో అనరు. ఇప్పుడే సాధిద్దాం ఇక్కడికి వచ్చావు? మా అక్క నొప్పించి నీ మెళ్ళ కూడా బావతో తాళి కట్టించుకోవాలనా? స్వాతి, మరి ఇందాకటి నుంచి కరిగి కన్నీరైపోయి సింపతి చూపిస్తున్నావుగా, ఆ మాత్రం చేయలేవాక. అటువంటి పరిస్థితి వస్తే నేను చావైనా చస్తానే గాని ఆయన్ని ఇంకొకరితో పంచుకోలేను. పోనీ చావు, మొగుడి సుఖం కోసమో మోహిని బ్రతుకు బాగుపడటం కోసమో జీవితాన్నే త్యాగం చేశావని జనం నిన్ను మెచ్చుకుంటారు కదూ మోహిని. నా కోసం ఎవరూ చావనక్కర్లేదు. మరేం చేయమంటావో చెప్పు. ఏం చేస్తే నీ సమస్య పరిష్కారం అవుతుందో చెప్పు చెప్పు. నేను చెప్పనా? నీ సమస్యకు ఒకటే పరిష్కారం, నీకు తగ్గవాణ్ణి, నిన్ను కోరుకున్నవాణ్ణి, నీ గతాన్ని తిరగదోడి నిన్ను హింసించకుండా ఉండేవాణ్ణి చూసి పెళ్లి చేసుకో. ఎక్కడండి మన వాడు ఇంకా రాలేదు? అదే నాకు అర్థం కావటం లేదు. మా ఇంటికి ఒకసారి ఫోన్ చేసుకో. ప్లీజ్. థ్యాంక్ యూ. హలో. హలో స్వాతి, నేనమ్మా బావని. హలో స్వాతి. హలో స్వా, ఫోన్ ప్రాబ్లం అనుకుంటాను, లైన్ కట్ అయింది. పోనీ ఒకసారి నేనే ఇంటికి వెళ్ళి వస్తాను. తప్పకుండా వెళ్ళండి. థ్యాంక్ యూ సాప్. ఒక్కసారి నేను కూడా షాప్ దాకా వెళ్ళి వస్తాను సాప్. నువ్వు ఎక్కడికి వెళ్తావు? కూర్చో, ఆయన ఇప్పుడే వచ్చేస్తారు. సరే. బావా. ఏంటి? నన్ను పెళ్లి చేసుకుంటావా బావా? మోహిని చెప్పు బావా, నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వేనా ఈ మాట అంటున్నది? ఊరుకో మోహిని, నిన్ను నా గుండెలో పెట్టుకొని నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను. ఊరుకో ఊరుకో.
బాబు అత్తుకోండి. ఏవా మీరా? అవును, ఇంతసేపు ఎక్కడ చచ్చావురా? సినిమాకి వెళ్ళానండి. సినిమాకి వెళ్ళాం? అవునండి సినిమాకి వెళ్ళాం. అవునండి సినిమాకి వెళ్తావురా? తప్పైంది. స్టూపిడ్ ఫెలో, అవతల నా ప్రెస్టేజ్ పోతుంది, డబ్బు తీసుకురారా నిన్ను ఇంటికి పంపిస్తే నీకు సినిమాలో షికార్లు కావలసి వచ్చారా? సినిమాలో షికార్లు? అదేంటి అయ్య గారు, డబ్బు తెమ్మని నాకెప్పుడు చెప్పారు? నీతో చెప్పరా? నీతో చెప్ప. చెప్పలేదండి చెప్పలేదండి. నిన్ను ఇక్కడ కదరా, ఇంటికి పదా, నీ తోడు వదిలేస్తాను. ఈ కొంపలో ఒక్కొక్కరిని నరికి పోకులు పెట్టినా పాపం లేదు. ఇంట్లో ఎలాగో మనశ్శాంతిగా బతకనివ్వరు? కనీసం బజార్లోనైనా తలెత్తుకు తిరగనివ్వరా? నేను పోలీస్ స్టేషన్ లో ఉంటాను, ఇంటికి వెళ్ళి డబ్బు తీసుకురా అంటే సినిమాకి వెళ్తావరా? సినిమాకి వెళ్తావు? సినిమాకి సినిమాకి వెళ్తావరా? అదేంటి బాబా, నేను అప్పుడే వీరికి డబ్బిచ్చి పంపానుగా, నీకు ఇవ్వలేదా? నేనా డబ్బులు తీసుకెళ్ళానా? తీసుకెళ్ళలేదు, నా చేతులతో నేనేగా ఇచ్చింది. అదేంటి అమ్మాయి గారు, నేను అప్పుడు అనుకోని సినిమాకి వెళ్ళి ఇప్పుడే కదా వస్తున్నాను. నేను చెప్పేది లేదు, కావాలంటే మా ఇంటి దాన్ని పిలిచి అడగండి, నేను ఎప్పుడెళ్ళానో చెప్పేది. రైట్, గంటన్నర క్రితం నిన్ను డబ్బు తీసుకురాని పంపిస్తే మధ్యాహ్నం ఎప్పుడో సినిమాకి వెళ్ళాను వాగుతాడేంటి? సినిమాకి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిన మాట నిజమేనండి అయ్య గారు, కానీ గట్ట వెళ్ళి ఈ అమ్మటినే తిరిగి వచ్చేసినాడు. ఇప్పుడు చెప్పరా, డబ్బులు ఎక్కడ దాచావు? కుక్కలాగా విశ్వాసంగా పడుంటావు కదా అనుకుంటే ఇలా తయారవుతావా? చెప్పు డబ్బు ఎక్కడ దాచావు? చెప్పరా, చెప్పు డబ్బు ఎక్కడ దాచావు? చెప్పు. చాలే ఆపండి, వాళ్ళలా కొట్టి కొట్టి చంపేస్తారా? పనివాడు తప్పు చేస్తే ఎందుకు చేసావని అడిగే అధికారం కూడా లేదా నాకు ఇంట్లో? ఏ తప్పు చేయని వాళ్ళైతే ఎదుటి వాళ్ళని అడిగే అధికారం ఉంటుంది. ఓహో, ఇన్ని కబుర్లు చెప్పే తమరు చేసిందేమిటో? నేను నా స్నేహితుడు మధ్యాహ్నం భోజనానికి వస్తే పనివాడి చేస్తే చీ అనిపించి మమ్మల్ని అవమానపరచడం తప్పు చేయడం కదా? అదేంటి బాబా, నేను అక్క ఇద్దరు వచ్చాక నిన్ను భోజనానికి పిలుచుకొచ్చింది, నీతో పాటు రాము కూడా వచ్చాడుగా. అక్క నేను దగ్గరుండే నీకు భోజనం వడ్డించాం కదా. ఏంటి, మీ ఇద్దరు భోజనం వడ్డించారా? ఆహా, ముద్దలు కూడా కలిపి పెట్టుంటారే, ఒక్కసారి గుర్తు చేసుకో. మర్చిపోతే కదా గుర్తు చేసుకోవడానికి. భోజనం తర్వాత మీ బెడ్రూమ్ లో మీరు చేసే పిచ్చి చేష్టలు తలుచుకుంటే నాకు కంపరం పుడుతుంది. పిచ్చి చేష్టలా? నేనా? నీతోనా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఇంతకాలం నువ్వు మంచిదాని అనుకున్నా. నేను కూడా మీ గురించి ఇంతకాలం అలాగే అనుకున్నాను. అసలు ఏం జరిగిందో చెప్పవే. ఏం చెప్పమంటావు అక్క, వచ్చారు బెడ్రూమ్ లోకి వెళ్ళాక బాబు ఆ మాట ఈ మాట చెప్పి నన్ను నన్ను చివరికి మీ కళ్ళు దీని మీద కూడా పడ్డాయన్నమాట. స్టాప్ ది నాన్సెన్స్. మీ అందరికి ఏదో పిచ్చి పట్టినట్టుంది. అసలు వాణ్ణి ఎవరు? నేను ఇన్స్పెక్టర్, ఒక 5 మినిట్స్ లో వచ్చేస్తాను. థ్యాంక్స్. చూడు, మీ న్యూసెన్స్ వినడానికి నాకు టైం లేదు, అర్జెంట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఒక 15 వేలు పట్టరా. రాము. ఏంటమ్మగారు, డబ్బులు అక్కడ ఉన్నాయి తీసుకో. అలాగే. ఏమండి, రాముకి డబ్బులు ఇచ్చాను తీసుకోండి. మళ్ళీ వాడి చేతి కిందకి ఇచ్చావు. తలపేసావేంటి? తలపతి రాధా, బుద్ధిందా లేదా? స్వాతి, ఏంటక్క ఆ పిచ్చి మాటలు వేరే చేసులో చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. వాళ్ళిద్దరికి నిజంగానే మతి చెడిందో ఏమో. వెళ్ళి మన డాక్టర్ గారికి ఫోన్ చెయ్యి. అలాగే రాఘవ. అమ్మగారు, డాక్టర్ గారు వచ్చే వరకు ఆ డోర్ ఎవరూ తెరవకండి. అర్థమైందా? అలాగేనమ్మా. నాకు బాగా తలనొప్పిగా ఉంది, వెళ్ళి మెడికల్ షాప్ లో టాబ్లెట్ పెట్టరా. అలాగేనమ్మా. హలో, డాక్టర్ కన్యాకుమారి గారా? ఆ నేనండి, స్వాతిని మాట్లాడుతున్నాను. మీరు ఒకసారి అర్జెంట్ గా మా ఇంటికి రావాలి. ఆ మా బావగారికి రాముకి మత్స్థిమితం తప్పినట్టుంది, ప్లీజ్ త్వరగా రండి. థ్యాంక్ యూ మేడం. సాప్, ఆయన ఇంకా రాలేదు సాప్. దానికి నన్నేం చేయమంటావయ్యా? నీ ఎదురుకుండా ఫోన్ చేశాను కదా. పోనీ, నన్ను వెళ్ళి చూసి రమ్మంటారా సాప్? నువ్వు వెళ్ళి పిలుచుకొస్తావా? అవును సాప్. నాకు హ్యాండ్ వాళ్ళని చూసావనుకో, ఆ హ్యాండ్ స్టిక్ తో బౌంకులు ఎదురుకుంటాను. రామ్ రామ్, నేను అలా ఎందుకు చేస్తాను సాప్? రామ్
రామ్. వెళ్ళు సార్, తీసుకొచ్చాను. అలా కూర్చోమను, ఈ సంగతి తర్వాత చూస్తాను. అమ్మగారు, అమ్మగారు! ఏంట్రా, ఏంటా కంగారు? అయ్యగారు రాము బజార్లో కనిపించారమ్మా. ఏంటి నిజమా? ఇప్పుడే కదా వాళ్ళ ఇద్దరు గదిలో పెట్టి లాక్ చేశాను. ఏమోనమ్మా, ఒకవేళ వెనుకొని తప్పించుకుంటారు. స్వాతి, స్వాతి! ఏంటక్క, మీ బావగారు గదిలో తప్పించుకున్నారట? ఎవరు చెప్పారు? ఎవరేంటి ఇప్పుడే రాగా బజార్లో చూశారంటే? అక్క లోపల అసలు ఏ పిచ్చి, ఆ పిచ్చి ఎవరు నేను చేస్తారో ఏమో, త్వరగా వెళ్దాం పద. అమ్మాయి రాదా, స్వాతి! అమ్మాయి రాదా, డాక్టర్ వచ్చినట్టుందిరా. అమ్మాయి స్వాతి, నమస్కారం అండి. నమస్కారం. వాళ్ళిద్దరు బయటికి వెళ్ళారండి. నన్ను రమ్మన్నారే. అవును, రాజా గారు ఎక్కడ? అయ్యగారు అండి. అయ్యగారు రాముతో కలిసి బయటికి వెళ్ళారండి. డాక్టర్, డాక్టర్, మేము ఇక్కడే ఉన్నాం. మేడం తలుపు తీయండి. ఏంటి ఇలా పడిపోయాడు? నిప్పులు కట్టి ఉరికి చాలా సాప్. ఏంటి సాప్, మీరు ఏదో పెద్ద మనిషి అనుకుంటే నన్ను నట్టెట్లో ముంచేశారు? ఈ గోల్డ్ చైన్ ఇచ్చారు కదా ఆ కేసు, అప్పుడేదో నీదే నీదే అని బలవంతంగా నా చేతిలో పెట్టి ఇప్పుడేదో నీ జేబులు కొట్టేసిన వాళ్ళగా మాట్లాడతా పెట్టాయా? ఏంటి నీ గోళ? అంటే నేను మీకు గోల్డ్ చైన్ ఇచ్చినట్టు మీరు ఒప్పుకున్నట్టే కదా సాప్? అవును ఒప్పుకున్నాను. అయితే ఏంటంట? హే రామ్, ఈ మాట అప్పుడే చెప్పి ఉండొచ్చు కదా, నా మీద ఎందుకు సాప్ ఇంత కక్ష? నన్ను ఇబ్బంది పెడితే మీకు ఏంటి సార్ లాభం? నిన్న ఇబ్బంది ఏం పెట్టడం పెట్టాయా? నువ్వు చైన్ ఇచ్చావో నేను పుచ్చుకున్నాను. మరి పైకం మాట ఏమిటి? ఆహా, ముందు వస్తువు ఇచ్చేసి తర్వాత పైకం పడతావా? బిజినెస్ లో ఇది నీ కొత్త టెక్నిక్? నువ్వు వద్దు, నీ చైన్ వద్దు. నమస్తే మేడం. రామ్కి దువాసే, ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు మేడం, అంతా అడ్జస్ట్ అయిపోయింది. అరే అదేమిటి సాప్ వెనక్కి పరిగెడుతున్నారు? తప్పించుకుంటారు. మదర్, 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 మదర్! మీరే మమ్మల్ని కాపాడాలి మదర్. అందరినీ కాపాడేది ఆ ప్రభువే మై డియర్ సన్. అవును మీరు రాజా కదూ? అవును మదర్. మధ్యాహ్నం నుంచి ఇద్దరు ఆడవాళ్ళు మమ్మల్ని వెంటాడుతున్నారు. అవును మదర్. ఒక అమ్మాయి నాకు భార్యనని, ఇంకొక అమ్మాయి మరదలనని మా ఇద్దరు వెంటపడి మా ప్రాణాలు తోడేస్తున్నారు. మేము ఎన్ని రకాలుగా తప్పించుకున్నా వదిలిపెట్టడం లేదు. ఇక మీరే మమ్మల్ని రక్షించాలి మదర్. రక్షకుడైన యేసునాథుని స్తుతిస్తూ మీరు అలా లోపలికి వెళ్ళి కూర్చోండి. అలాగే. మీ భార్య వస్తే నేనే సమాధాన పరిచయం. మీరు కూడా దాన్ని నా భార్య అంటారేంటి మదర్? అది నాకు భార్య కాదు, నన్ను వెంటాడి నన్ను వేధిస్తున్న సైతాన్. అమ్మో వచ్చేస్తున్నా. మదర్, 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 మదర్! మా వారికి పిచ్చి పట్టింది మదర్. ఈ ప్రపంచంలో అందరూ పిచ్చివాళ్ళమేనమ్మా. నీకు తెలియదు మదర్, ఆయనకి పిచ్చి బాగా ముదిరిపోయింది. డాక్టర్ని పిలిపించేలోపు పారిపోయి వచ్చేశారు. అవును మదర్, ఎలాగైనా మీరు ఆయన్ని నాతో పంపించండి మదర్. ప్రభువు రక్షణ కోరి వచ్చిన వాళ్ళు తమంత తాముగా బయటకు వెళ్లవలసిందే, కాని ఎవరిని గెంటివేయలేము మై చైల్డ్. అంటే ఆయన్ని నాతో పంపించను అంటారా? ఎంత శోధించినా సమాధానం ఒక్కటే మై చైల్డ్. సరే, ఆయన్ని ఎలా తీసుకెళ్లాలో నాకు తెలుసు, మీరెలా పంపించరో నేను చూస్తాను. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఆయన కాదు ఆయన తల్లో జేజమ్మ కూడా కదిలొస్తుంది. పూర్ మై చైల్డ్. మీరేం కంగారు పడకండి, మీరు చెప్పేది మీరు చెప్పారు కదా, మిగతాది నేను చూసుకుంటాను. మీ నిశ్చింతగా ఉండండి, ఇప్పుడే పిలిపిస్తాను. ఏ ఏడుకుంటావు సార్? అయ్యగారు ఎక్కడికి? పోలీస్ స్టేషన్. అమ్మో, పోలీస్ స్టేషన్ కా? ఎందుకు? ఎందుకేంట్రా ఆ రాక్షసిని? ఎవరు? ఇంకెవరు? మీ అమ్మగారు. దాని మీద కేసు పెట్టడానికి. అమ్మో, కేసా? మరి నేనెందుకు? సాక్ష్యం చెప్పడానికి. అక్క, ఈయనే నా కాబోయే భర్త, పేరు కుమార్, మా బావ. అలాగా నా కాపురంలా కాకుండా మీరన్నా సుఖంగా ఉండండి. బావా, నేను ఎందుకు పిలిపించారో చెప్పారా? ఏం చెప్పలేదు. చెప్పలేదా? చెప్పలేదు. అయితేరా సార్, నా పేరు మోహిని, ఇతను నా ఉడ్బి కాబోయే భర్త. ఇతన్ని స్టేషన్కి ఎందుకు పిలిపించారో తెలుసుకోవచ్చా? ఏ అప్పారావు సార్,
ఈయన ఏ కేసులో పిలిపించారా సార్? అది ఇన్స్పెక్టర్ గారు, మీకు అసలు మంచి మర్యాద పద్ధతి పాడు ఏమి లేవా? ఎవరు పడితే వాళ్ళని ఇష్టం వచ్చాడు పిలిపించాడేనా? మీరు ఒక్క నిమిషం అక్కడ కూర్చోండి ప్లీజ్. చెప్పండి, మమ్మల్ని ఎందుకు పిలిపించారు? మేమేమన్నా దొంగతనం చేశామా, వ్యభిచారం చేశామా? తొందరగా చెప్పండి, అవతల ట్రైన్ టైం అవుతుంది. ఏ ఊరు వెళ్తారు ట్రైన్ ఎక్కి? కొత్తగా ఇంకా ఏ అర్థాన్ని సరిపోసుకోవాలో? మాటలు జాగ్రత్తగా రానివ్వండి. అయినా మమ్మల్ని అడగడానికి మీరెవరు? అసలు మీకు మాకు ఏంటి సంబంధం? సంబంధం ఎక్కడికి వచ్చి కూడా మీరు మీరు తగులాడుకుంటే ఇక మేమున్నది ఎందుకు? మ్యాటర్ నా ముందు ఉంచారు కదా, నేను మాట్లాడతాను కదా సార్. ఏంటయ్యా? మీకోసం ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు కలిసి వచ్చారు సార్. అలాగా? దయచేసి మీరంతా కాసేపు నిశ్శబ్దంగా ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఇప్పుడు చెప్పండి, ట్రైన్ అన్నారు, ఏ ఊరు బయలుదేరారు? ఇప్పుడేగా ఎస్ఐ గారు కాసేపు నోరు మూసుకోమని చెప్పారు, ఇంతలోనే సతాయించాలా? అక్క అటు చూడు, డబ్బు వీడి దగ్గర ఉంది. మీ డబ్బు మాకెందుకు తీసుకోండి. అయ్యగారు, ఈ డబ్బు కోసం మనల్ని ఇక్కడ పిలిపించుంటారు, మనం వెళ్ళిపోదామా? వాళ్ళ ఒక చూపు చూసి వస్తాను, ఉండండి. అయిందా? ఏంటి, ముందు మీతో ఎలక్షన్ లో పోటీ చేస్తారని చెప్పాడా? చెప్పాడండి బాబు, కావాలంటే మా ఆవిడ సాక్ష్యం కూడా ఉంది. ఆ తర్వాత మీతోనేమో పోటీ చెయ్యనని చెప్పాడా? అదే కదండి నా గొడవ. ఆ తర్వాత మళ్ళీ మీతో పోటీ చెయ్యనన్నా. ఏంటండి, ఎన్నిసార్లు చెప్పాలి? మీరు కూడా మా ఇల్లాగే నాస పెడుతున్నారే. ఆ తర్వాత మళ్ళీ మీతో పోటీ చేస్తానని చెప్పాడు? అర్థమైపోయింది, కానీ నాతో చిన్న డౌట్. ఏంటి సార్? మీరందరూ కలిసి పోలీస్ స్టేషన్ కి ఎందుకు వచ్చారా అని. అయ్యో, పోలీసు లాఠీలు మీ స్టిక్ చూసెళ్దామని. ఏంటా ప్రశ్న? అవును, ఆ మహానుభావుడు స్టేషన్ కే వచ్చాడటగా. వచ్చాడు, లోపల ఉన్నాడు. కానీ మళ్ళీ కానీ ఏంటండి బాబు? ఆయన ఫ్యామిలీ మ్యాటర్ మీద ఆల్రెడీ లోపల గొడవ జరుగుతోంది. రండమ్మా, రండి సార్. అంటే జారుకున్నారన్నమాట, అయితే మాత్రం వదిలేస్తానా? నాకు కావాల్సింది సెల్యూట్ కాదు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో అన్న తీసుకురా. అలాగే సార్, పరిగెట్టు. అది ఇప్పుడు నేను అడుగుతానుండు సార్, ఈ నిన్ను పిలిపించారో అసలు మీరు చెప్పలేదు. అబ్బా కాసేపు ఉన్నామా? అప్పరా సార్, ఈ కేసు గొడవ ఏంటో చెప్పబోయే బాబు. అమ్మయ్యా వచ్చేసారా? నడిచొచ్చింది మేమైతే అమ్మయ్యా అని మీరు ఆయాసపడతారేంటండి? ముందు మా ఆవిడ మీద కంప్లైంట్ రాసుకోండి. మీ ఆవిడ మీద కంప్లైంటా? అవును అవును, రాసుకోండి. నా కంప్లైంట్ మీరు తీసుకుంటారా లేదా? సరే, మీ కంప్లైంట్ ఏంటో చెప్పండి. మా ఆవిడ నన్ను రాము గారిని గదిలో పెట్టి తాళం వేసింది, అది అక్రమ నిర్బంధం అవునా కాదా? నా మాకు కూడా తెలుసండి, మీరు కంప్లైంట్ రాసుకోండి. ఏదో అదృశ్యం బాగుండి బతికిపోయాం గాని, లేకపోతే మా ప్రాణాలే పోయిండి. ఇన్స్పెక్టర్ గారు అంత అవద్దు. అబ్బా నేను మాట్లాడుతున్నాను కదమ్మా, నువ్వు కూర్చో. రాజా గారు, మీ భార్య అంటే మిస్సెస్ రాధా రాజారావు గారు, అనగా ఇక్కడ కూర్చున్న ఈవిడ మిమ్మల్ని మీతో పాటు ఈ రాముని ఇంట్లో బంధించిందంటారు. అవునండి. అంటే మీరు ఇంటి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్ కి వచ్చేసారన్నమాట? అన్నమాట తమ్ముడు మాట కాదండి, ఉన్నమాటే. అయితే ఇంతకు ముందు కొన్ని క్షణాల క్రితం, ఎ ఫ్యూ సెకండ్స్ బ్యాక్,
మీరు ఇక్కడి నుంచి తప్పించుకు పారిపోవడం అబద్ధం అంటారు. మేము మేము ఇక్కడి నుంచి తప్పించుకుపోయామా? మీకేమన్నా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టింది ఆయా కాదండి, మీకు ఆ పిచ్చి తగ్గించాలని గదిలో పెట్టి డాక్టర్ కి ఫోన్ చేసింది. చూసారా ఇన్స్పెక్టర్ గారు, ఆయన పిచ్చి మాటలు తిక్క చేస్తలో. ఇప్పుడు చెప్పండి, నేను చేసింది తప్పా? లేదమ్మా, నీదేం తప్పు లేదు. అంటే నాకు పిచ్చని మీరు కూడా కన్ఫర్మ్ చేసేసారా? కంప్లైంట్ ఇద్దాం కదా అని వచ్చినందుకు నాకు పిచ్చి అంటారా? తేలుస్తాను, మీకో నాకో ఎవరికి పిచ్చో మీ ఎస్పీ గారితో చెప్పి తెలుస్తాను. ఎందుకమ్మా అంత గట్టిగా అరిచావు? అరవకేం చేయమంటారు సార్? వచ్చిన దగ్గర నుంచి అడుగుతున్నాను, మా బావని ఎందుకు పిలిపించారో చెప్పమని. అసలు మా సంగతి పట్టించుకోరేంటి? అబ్బాబ్బాబ్బా, ఉండవమ్మా, వరుసగా అందరి మ్యాటర్స్ సెటిల్ చేస్తాను కదా. ముందు మా సంగతి చూడండి, నేను మా బావ పెళ్లికి ముహూర్తాలు ఎప్పుడున్నాయో వెళ్ళి చూపించుకోవాలి. సరే, ముందు మీదే సెటిల్ చేస్తాను. సార్, వీడు మనం ఎందుకు తీసుకొచ్చాం? పొద్దున టీ కొట్ట దగ్గర దొమ్మి జరిగినప్పుడు వీడు అక్కడే ఉన్నాడు సార్, సాక్ష్యం కోసం తీసుకొచ్చాం. వాడు కుమార్ కదా? వీడే వాడు సార్. ఏంట్రో గెటప్ మార్చేసావు? ఆయన రాగి అనకండి, ఆయన కాబోయే. సారీ, ఆ దొమ్మి కేసులో వాళ్ళందరూ మధ్యాహ్నం సరెండర్ అయిపోయారు. యు కెన్ గో. గో. థాంక్ యూ సార్. రా బావ, వెళ్దాం. అమ్మా, అబ్బా. అక్క, వెళ్ళొస్తాను. నా కాపురం గురించి నువ్వేం వరి అవ్వద్దు. మా బావ నన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాడు. వస్తాను. నమస్తే. ఒక్క నిమిషం. సార్ నమస్తే. అలాగే వస్తా, వెళ్తాం. పద. సార్ వస్తామండి, వెళ్తాం. ఏంటయ్యా? ఈ ఇన్స్పెక్టర్ మనల్ని ఎందుకు ఇలా? తమ్ముడు, ఒరే రాము, అల్లేరా. తమ్ముడండి. రాధా, తమ్ముడు, ఏమండి స్వాతి పడిపోయిందండి. స్వాతి, స్వాతి అన్నయ్య, స్వాతి ప్లీజ్, స్వాతి 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 స్వాతి
వదినా. స్వాతి, స్వాతి, చిన్న బావ మధ్యాహ్నం బెడ్రూమ్ లో ఐఎమ్ సారీ, ఇంకెప్పుడు పాత తప్పులు చేయను. అంటే కొత్తవి చేస్తారా? అబే అది కాదు. ఇక తప్పు చేయాల్సిన అవసరం లేకుండా నేను చేసుకుంటాగా. Hey, hey, push that face down.